వ్యాస మహర్షి మీరందరూ విని ఉన్నారు. కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు వేద విభాగం చేశాడు కనుక ఆయన వ్యాసుడు అని పేరు. వ్యాసుడు అంటే ఒక టైటిల్, మన పొయ్యిట్లు అరియేట్లాడిది అన్నమాట, పేరు కాదు. వేదమును విభాగం చేశాడు కనుక వేద వ్యాసుడు అన్నారు ఆయన. అలాంటి వ్యాసులు చాలామంది వెళ్ళారు. ఒక్కొక్క మహాయుగంలో ఒక్కొక్క వ్యాసుడు వెళ్తాడని విష్ణు పురాణంలో చెప్పబడి ఉన్నది అనుకోండి. ఈయన కృష్ణద్వైపాయనుడు ఆయన పేరు. కృష్ణుడు నల్లని శరీరఛాయ గలవాడు కనుక కృష్ణుడు పేరు. ద్వీపంలో, యమునా ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు. మరి బ్రహ్మసూత్రాలు రాశాడు, అష్టాదశ పురాణాలు రాశాడు, పంచమవేదమును ప్రసిద్ధి ఎక్కిన మహాభారతం రాశాడు. ఆయన 10,000 మంది శిష్యులతోటి కాశీలో ఉండివట్ట కొన్నాళ్ళు. ఒకప్పుడు కాశీ మహాక్షేత్రం కదా, అన్నపూర్ణాదేవి అక్కడ ప్రత్యక్షంగా ఉంటుందని, అన్నానికి ఏం కొరత ఉండదని ప్రసిద్ధి. 365 సత్రాలు ఉండేవి పూర్వం కాశీలో, అన్నసత్రాలు ఉచితంగా భోజనం పెట్టేవి వేళకు వెళితేను కనుక. రోజు ఒక్కొక్క సత్రం వెళ్ళినా మళ్ళీ సంవత్సరం దాకా టర్న్ రాదు ఒక్కొక్క సత్రానికి, అట్లా ఉండేది. మరి ఒకప్పుడు ఏమైంది, వ్యాస మహర్షికి పరీక్ష వచ్చినది. 3 దినములు వ్యాసుడికి గాని శిష్యులకు గాని ఎవ్వరికి ఒక్క మెతుకు కూడా దొరకలేదు భోజనం. దాంతో అన్ని బాధల కంటే ఎక్కువ ఆకలి బాధ అంటారండి. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదట. మరి ఏమైనా ఎట్లాంటి కష్టాలు వచ్చినా హాస్పిటల్లోకి వెళ్ళినా ఎవరైనా చచ్చినా ఏమైనా వేళకి కాఫీ చుక్కలు లేకపోతే తహతహలు ఆడిపోరండి, ప్రాణాలు నిలబడతాయా? ఇతర వ్యవహారాలు ఏమీ జరగవు అసలు, ఇంకంతే మరణ అడవదు. కనుక ఆ దేహవాసనలు అంత బలపడి ఉన్నాయి మనకి, పెద్దలకే ఉన్నాయి, మన మాట లెక్కేమిటి. కనుక 3 రోజులు తిండి లేకపోయేటప్పటికీ ప్రాణాలు కటకట్లు ఆడిపోయినాయి. అందరూ సమావేశం అయ్యారు 4 గంటలుగా 5 గంటలుగా ఒక చోట. ఏమండి గురువు గారు, ఎక్కడా ఏం దొరకలేదండి అన్నారు శిష్యులందరూ. నాకు ఏం దొరకలేదురా నాయన, కాశీకి ఈనాటికి ఇట్లాంటి దురవస్థ పట్టింది. అన్నపూర్ణాక్షేత్రం అని ప్రసిద్ధి అనాది కాలం నుండి, ఈనాటికి అన్నపూర్ణాదేవి వెళ్ళిపోయిందేమో కాశీక్షేత్రం ఉండి, ఈ కాశీక్షేత్రం ఇంకా వాసయోగ్యం కాదు, దీనికి శాపం పెడుతున్నాను అన్నట్ట వ్యాసుడు. కోపం వచ్చింది, ఆకలి బాధ కడుమ్మంట వల్ల శాపం పెడుతున్నాను. కమండల జలం దిగిపోతున్న సమయంలో పక్క నుంచి ఏదో గుమ్మం ఒక ఇంటి తలుపు తీసుకుని ఒక ఆమె ఇల్లాలు చక్కా వచ్చింది. వీళ్ళందరూ అక్కడ 10,000 మంది గుంపున్నారు. ఏమండి ఏమైనా యాక్సిడెంట్ అయిందండి బాబు అన్నది. మరి ఇంతమంది చేరితే చూశారు, ఏం లేదమ్మా తల్లి, యాక్సిడెంట్ లేదు, అల్లకాడు లేదు, 3 రోజులై తిరుగుతున్నాం, భిక్షం దొరకలేదు, ఇంత ఎవ్వరికి కూడా పట్టిడు అన్నం దొరకలేదు, కడుపు మాడి చస్తున్నాం, ఇంకా కాశీని వదిలిపెట్టి లేచిపోవాలనుకుంటూ ఈ కాశీక్షేత్రం ఉంది, అన్నపూర్ణాదేవిని ప్రత్యక్షంగా నివసిస్తుందన్న మాట అసత్యం, ఆమె ఈ క్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందేమో కనుక ఇంకా ఈ క్షేత్రం నివాస యోగ్యం కాదు అని శాపం పెట్టి పోదలుచుకున్నారు మా గురువు గారు అన్నారు శిష్యులు. ఎవరు మీ గురువుగారు? అదిగో గడ్డాలు మీసాలు. సరే అట్లాగటండి బాబు, పెద్దలు మీరే ఇట్లా ఆగ్రహిస్తే ఎట్లాగా, మీకు భోజనం కదా కావలసింది, నేను పెట్టిస్తాను రండి అన్నది. ఆశ్చర్యపోయినారు వీళ్ళంతా. అమ్మా ఒకరు కాదు ఇద్దరు కాదు 10,000 మంది ప్లస్ 1 శిష్యులు ప్లస్ గురువు గారు, ఇంతమంది ఉన్నావు, నువ్వు భోజనం పెడతానంటున్నావు, బాగానే ఆ మాట అన్నావు చాలు, అంతవరకే సంతోషం, ఇది నీకు సాధ్యమే పనే కదా. 10,000 కాదు 10 లక్షలు ఉంటే మాత్రం ఏమండి, అన్నపూర్ణాదేవి ఉండే క్షేత్రంలో అన్నానికి కొరత ఏమిటండి, మీకు మీ దౌర్భాగ్యం వల్ల ఎందుకు రాలేదో దుష్ప్రారంభం చెప్పలేను కానీ రండి లోపలికి రండి అన్నది. అనేప్పటికీ వీళ్ళంతా ఆశ్చర్యచకితులైనారు. లోపలికి వచ్చి పెద్ద విశాలమైన దొడ్డి, బ్రహ్మాండంగా ఉన్నది. సరే మీరంతా కాళ్ళు కడుక్కుంటారో మడులు కడతారో ఏం చేస్తారో అపలంగానే కూర్చుంటారో, కూర్చోండి పంక్తులు తీర్చున్నది. ఏమిటి బంగారంగా వంటాలేదు పెంటాలే ఏమి లేకుండా ఏం వడ్డిస్తావమ్మా, ఇదంతా ఆఖరికి మాకు ఇంకా ఆశాభంగం కలిగితే మరీ చేస్తాం, డిసప్పాయింట్మెంట్, మీకేం భయం లేదు, నేను మీకు షడ్రసోపేతంగా భోజనం పెడతాను, ఆ పూజ నాది, కూర్చోండి అన్నది. సరే వీళ్ళంతా కూర్చున్నారండి, వరసాగు బార్లు తీర్చి కూర్చున్నారు.
కూర్చున్నప్పటికీ ఆవిడ లోపలికి వెళ్ళింది. ఏమిటైందో గబ 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 గబలాడుతూ ఓహో 100 మంది వచ్చేసారు వడ్డనకి. పిస్తళ్ళు వేసేవాళ్ళు, ఆకులు నీళ్లు చల్లేవారు, చెంబు నీళ్లు పెట్టేవారు, మరి ఇంక ఉప్పు ఊరగాయ వగైరాలంత. వడ్డనలో ఒక 10 నిమిషాల్లో వడ్డన అయిపోయిందండి అంతమందికి. సమస్తమైన పదార్థాలు మరి ఎప్పుడేమో సృష్టించినట్టుగా కనిపించింది. అంతేగాని వండడానికి అవకాశం ఎక్కడా కనిపించలేదు. సరే మొత్తం మీద ఏమైతేనే భోజనం అయితే దొరికింది. 3 రోజుల నుంచి ఉపవాసాలు చేసి బాధపడుతున్నారు. శుభ్రంగా తిన్నారు, భేవమని తేనుపులు పెట్టారు. మధ్య మధ్యన పంక్తుల మధ్యన తిరుగుతూ ఈవిడ, బాబు మెల్లిగా కూర్చోండి, పాపం 3 రోజుల నుంచి భోజనం లేకుండా ఉన్నారు, సావకాశంగా పుచ్చుకోండి, వీలైతే 3 రోజుల్ది కూడా ఇప్పుడే తినేసేయండి, ఏం బెంగలేదు, మాకేం తక్కువ లేదు, కనుక మీరు తృప్తిగా భోజనం చేయడం మాకు కావాల్సిందంతే అని వడ్డను సరిగా అందుతున్నాయా, మీకు ఇది కావాలా అది కావాలి విచారం చేస్తూ అజమాయిషి చేసింది ఆవిడ. అంతా అయిపోయింది, భోజనాలు పూర్తయినాయి, కడుపులు భేరీల్లాగా పుచ్చుకున్నారు. నీ అమ్మ గడుపు చల్లగా, నీ అత్త గడుపు చల్లగా ఆశీర్వాదాలు ప్రారంభం చేశారంతాను. అప్పుడు ఆమె వీరందరికీ తాంబూలాలు దక్షిణాలు అవి ఇచ్చి వ్యాస మహర్షిని ఉద్దేశించి అన్నది, మహర్షి వారియా, నీలాంటి వాడే కాశీక్షేత్రం మహిమ బాగా తెలిసినవాడు. అంటే ఇది కాశీఖండం అని ప్రత్యేకంగా దీంట్లో స్కాంద పురాణంలో అనుకుంటాను ఒక ఖండం ఉన్నదండి, భీమఖండం, కాశీఖండం, రేవాఖండం ఇత్యాదులన్నీ. కాశీక్షేత్రం యొక్క మహిమ రాసిన నీకే దీని ఎందు విశ్వాసం లేకపోతే ఇంకా మామూలు వాళ్ళకి ఎట్లా వస్తుందయ్యా 3 రోజులు అన్నం లేనంత మాత్రాన్ని. సాక్షాత్తు విశ్వేశ్వరుడు అన్నపూర్ణ నివసించేటువంటి ఈ మహాక్షేత్రానికి శాపం పెడతావా? ఇంత ఇంపేషెంట్గా తొందరపడే మనిషి అయిపోయినావే నువ్వు, కనుక నీకు కాశీక్షేత్రంలో ఉండడానికి యోగ్యత లేదు, కొన్నాళ్ళు వెళ్ళి బయట ఉండమంటే. ఎవరు ఇంత ఇలా శాసిస్తోంది, కమాండ్ చేస్తోంది ఎవరు? అప్పుడు వ్యాసుడు దివ్య దృష్టి వల్ల చూచాడు ఆమె సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. నమస్కారం చేశాడు, తల్లి పొరపాటు జరిగింది క్షమించన్నాడు. సరే బాగానే ఉంది, కొంతకాలం వెళ్ళి నువ్వు కాశీక్షేత్రం నుంచి బయట ఉండు, తర్వాత మళ్ళీ వద్దు గానిలే అని చెప్పి పంపించింది. కనుకనే కాశీ విదిలిపెట్టి వ్యాసుడు గంగ అవతల ఒడ్డున కొన్నాళ్ళు ఉన్నాడు, దాన్ని వ్యాస కాశీ అంటారు. ఎవరైనా వెళ్ళారా కాశీ? లేదా? వెళ్ళకపోతే ఈ మాట వెళ్లే ఛాన్స్ వస్తే జ్ఞాపకం ఉంచుకోండి. తప్పకుండా యాత్ర కోసం వెడితే వాళ్ళు చెప్తారు లేండి, కానీ మనం ఏదో కెమెరాతోటి ఊరికే సైట్ సీయింగ్కి స్నాప్లు తీసుకోవడానికి వెళితే లాభం లేదు. వ్యాసకాశి పడవ మీద వెళతారు, నదిని దాటి అవతల ఒడ్డున ఉన్నది. అక్కడ మనకింకా విశేషం ఏంటంటే మన విజయనగరం మహారాజు గారి తమ్ముడు అక్కడ కాశీరాజు, ఆయన ఉన్నాడు, ఇంకా ముసలాడు ఉన్నట్టున్నాడు. మరి చచ్చిపోయాడా? మేము వెళ్ళినప్పుడు ఉన్నాడు, ఎప్పుడు 59లోను. కనుక మనకి కొంత స్పెషల్ ఎఫినిటీ అన్నమాట వ్యాసకాశి. ఏది వ్యాసకాశీలోనా? అది నేను చూడలేదు, అది నాకు తెలియదు. అదేమిటో మరి అక్కడ వాళ్ళు చెప్పాలి, మనకి స్థల పురాణం విశేషాలు మనకేం తెలుస్తాయి అది. సరే మొత్తం మీద వ్యాసుడు కాశీని వదిలిపెట్టి అక్కడ వ్యాసకాశీలో కొన్నాళ్ళు నివాసం చేశాడు, కనుకనే అది వ్యాసకాశి అని ప్రసిద్ధికి ఎక్కింది. అది కూడా చూస్తేనే కానీ యాత్ర పూర్తి కాదంటారు. అంటే ఇవన్నీ చూడవలసిన ప్రదేశాలు అని మనకి అంతే. రామ్నగర్ అంటారా? కావచ్చు. సరే మొత్తం మీద మనకి ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే విషయం తెలిసినంత మాత్రాన్ని చాలదండి. ఎంతటి వాడికైనా సరే సమయం వచ్చేటప్పటికి ఆ స్వభావం ప్రకృతి అంటామే అది అమాంతంగా లాగేసేస్తుంది. ఇప్పుడు వ్యాస మహర్షి అంతటి వాడు ఆకలి బాధకి తట్టుకోలేకపోయినాడు. ఇప్పుడు మనకి కథ వ్యాసుని గురించి కాదు, వ్యాస శిష్యుడు జైమిని అని ఒక ఆయన ఉన్నాడు. వ్యాస శిష్యుల్లో పైలుడు, జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు అని 4, తర్వాత రోమహర్షుండని ఇంకో ఆయన, 5 ఆయన. ఈ 4కి 4 వేదములు చెప్పాడు, రోమహర్షుడికి పురాణేతిహాసములు చెప్పాడు, వారి ద్వారా ప్రచారం చేయించాడు ఇవి అని ప్రసిద్ధి అనుకోండి. ఆ రోమహర్షుడి కొడుకే ఉగ్రశ్రేసు అని అతన్నే సూతుడు అంటారు. ఆ సూతుడు వల్లే శివనకాది మహర్షులు నైమిషారణ్యంలో సత్రయాగం చేసేటప్పుడు ఈ పురాణములు ఇతిహాసములు అన్నీ విన్నారు. గురుముఖత నేర్చుకున్న విద్య కనుక
ఆయనకి అందులో రహస్యములన్నీ అవగతం అవుతాయనే ఉద్దేశంతో ఆయనకి అగ్రస్థానం ఇచ్చి ఆయన ముఖత విన్నారనుకోండి. ఈ జైమిని ఏం చేసేవాటంటే అక్కడ కాశీలో ఉండే రోజుల్లో ఏకాంతంగా అనుష్ఠానం చేసుకోవడం కోసమని బ్రాహ్మ ముహూర్తంలో లేచి ఊరు బయటికి ఇట్లా ఈ హరిశ్చంద్ర ఘాట్ చివరకో లేకపోతే ఒకవైపు మణికర్ణికా ఘాటు ఒకవైపు హరిశ్చంద్ర ఘాటును ఈ మయంలో ఉన్న ఇతర ఘాట్లన్నీ అవి రెండు ఇంకా అయితే ఊరికి బయటే అన్నమాట. అక్కడికి పోయి స్నానం చేసుకుని ఆ ఇసుక తిప్పలోనే ఏదో జపమో తపమో చేసుకుని బాగా పొద్దెక్కేటప్పటికీ తిరిగి గురువుగారి సన్నిధికి వచ్చేవాడటైన ఈ జైమిని. అనేక రకములుగా ఉన్నాయనుకోండి ఈ కథ. జైమిని గురించి చెప్పే కథలు మొత్తం మీద విషయం మనకి ఒకటే పాయింట్ ఇల్లస్ట్రేట్ చేసేది, ఇంద్రియగ్రామం బలవత్తరంగా ఉంటే ఎంతటి విద్వాంసుడినైనా అమాంతంగా బోల్తా కొట్టిస్తుంది, భ్రమలో పారేస్తుంది అని అంతే. వెర్షన్ ఏ విధంగా డీటెయిల్స్ లో తేడాలున్నప్పటికీ ఏం పర్వాలేదు. ఇప్పుడేమో ఈయన ఇట్లా కూర్చుని జపం చేసుకుంటూ ఉంటే ఒక రోజుని కొంచెం దూరంలో ఏదో బట్టలు ఉతుకుతున్న చప్పుడు వినిపించింది. మనస్సు వ్యవస్థ ఏమిటంటే ఏదైనా కొంచెం దానికి డిస్టర్బింగ్ ఎలిమెంట్ వచ్చిందా అవతల పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆకర్షణ ఈ బట్టలు ఉతుకు చప్పుడు వినిపించాడు వెంటనే ఈ జపం గిపం మాట అట్లా ఉంచి ఎవరు చెప్ప బట్టలు ఉతుకుతున్నారు అని వెంటనే సంకల్పం. మనస్సు ఎట్లా వర్క్ చేస్తుందో మీకు ఉదాహరణకి చెప్తున్నా. సంకల్ప వికల్పాత్మిక మనహ, ఒక ఐడియా వస్తుంది వెంటనే దానికి కౌంటర్ థాట్ వస్తుంది. ఆ బట్టలు ఉతుకుతున్నారు ఎవరు చెప్పమా అని మీకెందుకు లేస్తా గొడవ, ఎవరో బట్టలు ఉతుకుంటారు స్నానానికి వచ్చారో దేనికి వచ్చారు పోతారు అని మళ్ళీ సమాధానం వచ్చింది. వచ్చింది కొంతసేపు మళ్ళీ 5 నిమిషాలు ఇప్పుడు ఇంకా బట్టలు ఉతుకుతున్నప్పుడు అప్పుడు వినిపిస్తూనే ఉన్నది. ఎవరో స్నానానికి వచ్చి బట్టలు ఉతుక్కునేలా కనిపించడం లేదు. ఏమైనా చాకరాళ్ళు ఇక్కడ బట్టలు రేవ పెట్టారా, లేదైనా టూరిస్ట్ బస్సు వస్తే ఇక్కడ ఏకంగా జనం చాలామంది స్నానానికి వచ్చారా అని మళ్ళీ ఒక ప్రశ్న. ఆ టూరిస్ట్ బస్సు వస్తే ఇక్కడికి ఎందుకు వస్తుంది, మయంలో ఘాట్లకి టెంపుల్కి దగ్గరగా ఉండే చోట సత్రవులు చావళ్ళు ఉండే చోట పోతుంది కానీ అబ్బే ఇది టూరిస్ట్ బస్సు వ్యవహారం 10 మంది జనం జట్టు వచ్చినది కాదు. ఎవరో ఒక వ్యక్తి ఇంతసేపు బట్టలు ఉతుకుతున్నాడంటే బహుశా చాకల వాళ్ళు ఏదో రేవు పెట్టుకున్నారేమో. ఓన్లీ మనకెందుకు ఈ గొడవ, మనకెందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉండగలందులకే కదా ఇంత దూరం వచ్చాము. ఈ డిస్టర్బెన్స్ ఇవాళకే ఉంటుందో ఇంకా రోజు ఇట్లాగే న్యూసెన్స్ అవుతుందో మనకి, మన జపానికి విఘ్నం కదా. సరే అయితే లేచి వెళ్ళేప్పుడు కనుక్కోవచ్చులే, ఇవాళకో రేపటికో లేచి వెళ్ళేదాకా ఉండకుండా ఈ లోపలనే వెళ్ళిపోతే. ఇట్లాగా మనస్సు ఎన్ని రకాలుగా మోసం చేస్తుందంటేనండి చాలా ప్రమాదకరమైన విషయం అది. దాని ఆ యుక్తులు కుయుక్తులు తెలుసుకోవడం చాలా కష్టం. వెళ్ళిపోతే మళ్ళీ రేపు కనుక ఆయన వచ్చాడంటే మళ్ళీ రేపు డిస్టర్బెన్సే. ఆయన డిస్టర్బెన్స్ ఎలా అయింది, ఇవాళే తేల్చేసుకుంటే మంచిది కాదది. సరే అసలు ఇంతకీ ఎవరో మనిషి చాకలి మనిషా లేకపోతే స్నానానికి వచ్చిన వాళ్ళ ఎవరు చూద్దాం అని కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి తూర్పు తెల్లవారుతూ ఉన్నది, ఇంకా బాగా వెలుగు రాలేదు. ఆ తెల్లని హొరైజన్ మీద ఒక్క వ్యక్తి కనిపిస్తూ ఉన్నది కొంచెం దూరంలో 50 గజాల దూరంలో. బట్టలు కొన్ని ఉతికిన బట్టలు కొన్ని ఉతకవలసిన బట్టలు కూడా ఉన్నాయి. అది చూసి ఆవిడకి ఓహో ఇదేదో చాకలాళ్ళ వ్యవహారం లాగే ఉన్నది, రేవు పెట్టారు ఇంకా ఉతకవలసిన బట్టలు ఉన్నాయి. సరే ఇవాళకైతే మనకి పర్వాలేదు కానీ వాళ్ళు రోజు ఇక్కడే రేవు పెట్టుకునే పద్ధతిలో మనమైనా తప్పుకోవాల్సి ఉంటుంది డిస్టర్బెన్స్ అవాయిడ్ చేయడానికి. కనుక ఇది తప్పకుండా ఇవాళ ఏదో నిర్ధారణ చేసుకోవడమే మంచిది. ఆలోచిస్తున్న కొలది ఆలోచనలకి బలం పెరుగుతుందండి, థాట్స్ గ్రో స్ట్రాంగ్ బై రెపిటీషన్. చేత ఈ విషయాన్ని గురించి చింతన బయలుదేరేటప్పటికీ ఇంక ఇదేదో తేల్చుకుంటే మంచిది ఇవాళ. జపం ఎట్లాగా విఘ్నమైంది, సరే ఈ తర్వాత కాస్త రేపు మేకప్ చేసుకోవచ్చును, ఇవాళకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకున్నాడు. తత్సద్ బ్రహ్మ అర్పణ మస్తు అన్నాడు అంతే. అయిపోయింది లేచాడు, లేచి దగ్గరికి వస్తున్నాడు. సమీపిస్తున్న కొలది కాస్త వెలుగు కూడా ఎక్కువ అవుతున్నది కదా టైం అయిన కొలదిని, సమీపానికి వచ్చిన కొలది స్పష్టంగా కనిపిస్తోంది ఒక స్త్రీ వ్యక్తి కనిపిస్తున్నది.
దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఆడ మనిషి 20 సంవత్సరాల వయసులో యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ. బట్టలు కొన్ని ఉతికి పెట్టింది, కొన్ని ఇంకా ఉతుకుతూ ఉన్నది. ఈ బట్టలు ఉతుకుతూ ఉండడం వల్ల ఏమైందంటే తాను కట్టుకున్న బట్ట కూడా కొంత తడవడం వల్ల శరీర అవయవ సౌష్ఠత అంతా స్పష్టంగా కనపడుతున్నది. ఈయన సమీపించాడు. సమీపించి, ఏమమ్మాయి ఇట్టా ఏదో మేము ముక్కు మూసుకుని జపాన్ తపన్ చేసుకుని చోటకు వచ్చి ఇక్కడ బట్టలు ఉతికి మాకు డిస్టర్బెన్స్ కలగజేయకపోతే మరో చోటకి పోకూడదా? అప్పుడు తలెత్తి చూసింది ఆమె. అంతవరకు తల ఎత్తని లేదు. ఏమిటండి? ఏమి లేదు, ఇక్కడ ఏదో నేను జపం చేసుకుంటున్నాను కదా, ఇక్కడికి వచ్చే నువ్వు బట్టలు ఉతుక్కోకపోతే మరో చోట ఉతుక్కోకూడదు. మీ జపానికి నేనే వాడడం వచ్చానండి. మీ జపం మీరు చేసుకోండి, నా బట్టలు ఉతుక్కోవడం నేను ఉతుక్కుంటాను. ఎవరి పని వారు చేసుకుని ఎవరి దారిని వారు పెడతారు. ఇంతేనే కాని మీకు నాకు ఏం సంబంధం అండి? ఏదో ఏకాంతంగా ఉన్నాను ఆడదాన్ని ఏదో పలకరించాలనే ఉద్దేశంతో నెపం పెట్టుకు మీరు వచ్చినట్టు కనిపిస్తున్నది గాని, లేకపోతే వాస్తవానికి మీ జపానికి నేనేం అడ్డం వచ్చానండి అన్నది. ఆ మాటలు, మరి ఆ చమత్కారం, నైపుణ్యం, సరే మాట్లాడేటప్పుడు ఆమె పలువరస, ఇవంతా చూసి ఏకాంత ప్రదేశం, ఇంకా మనస్సులో ఈయనకి ఆరాటం బయలుదేరిందండి. మనోవికారం ఉత్పన్నమైంది. చివరికి ప్రపోజల్స్ దగ్గరికి వచ్చింది. పిల్ల నన్ను పెండ్లాడతావా అన్నంత వరకు వచ్చింది. అనేప్పటికీ ఆమె అన్నది, ఏమయ్యో వ్యవహారం ముదురుతున్నది, నువ్వేమిటో, నువ్వేమో బ్రాహ్మణాడవు తపస్సు చేసుకుంటున్నావు, నేనేమో చాకలాళ్ళ పిల్లని, నాకు నీకు సంబంధం ఏమిటి? నన్ను పెళ్ళాడతానని నువ్వేదో అంటున్నావు. నీ చూస్తే వ్యవహారం దురుద్దేశం ఉన్నట్టు నీకు కనిపిస్తోంది. నేను ఒక్కతిని ఉన్నాననే, ఒక్క తోపు దోశానంటే గంగలోకి బే ఆఫ్ బెంగాల్లో వెళ్ళి తేలిదావు. అప్పుడు మరి అమెరికన్ ఫ్లీట్ పికప్ చేస్తుందో రష్యన్ ఫ్లీట్ పికప్ చేస్తుందో చూద్దాం, జాగ్రత్త అన్నది. అనేటప్పటికి అప్పుడు ఈయన అన్నాడు, కాదు పిల్ల, మాకు బ్రాహ్మణులకు 4 వర్ణాలు వారిని వివాహం చేసుకోవడానికి ధర్మశాస్త్రం ఒప్పుతుంది, కనుక ఆనరబుల్ మ్యారేజ్ ప్రపోజలే గాని మరో దురుద్దేశం దురభిప్రాయం నాకు లేదు. నువ్వు గనక నన్ను పెండ్లాడడానికి అంగీకరించకపోతే నేను ఇక్కడే నీ కళ్ళ ముందరే ప్రాణాలు విదులుతాను అన్నాడు. పాపం ఆవిడ కొంత జాలి పడినట్టుగా కొంచెం నటన చేసి చివరికి మొత్తం మీద మెత్తపడి, మీరు నిజంగా వివాహం చేసుకుంటారా? ముమ్మాటికిని ముమ్మాటికి చేసుకుంటాను, ఏమి సందేహం లేదు. అయితే ఒకటి, మాలో పద్ధతి ఏమిటి అంటే మేం బట్టలు తుక్కునే రాయే మాకు దేవుడు. ఇదొక ఎలిమెంటరీ కన్సెప్షన్ ఆఫ్ గాడ్హుడ్. భుక్తి ముక్తి అంటారండి. భగవంతుడు భుక్తి ఇవ్వాలి, ముక్తి ఇవ్వాలి. ముందర పుఠోబా, తర్వాత విఠోబా. నిష్ఠ కుదిరితే గాని తిష్ఠ కుదరదంటారు మన వాళ్ళు. కనుక మనకి భోజనం పెట్టేది ఏదైతే ఉన్నదో మన వృత్తి వ్యాపారాల్లో, దానికి ఆ పనిముట్లు, టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్, అదే భగవంతుడు అని చాలా ఎలిమెంటరీ స్టేజ్లో ఉండేటువంటి మనస్సుకి ఐడియా ఆఫ్ గాడ్ అన్నమాట. దీన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈనాటికి ఇంకా మనలో సాంప్రదాయాలు ఉన్నాయి. దసరా అప్పుడు కొన్ని చోట్ల మహారాష్ట్ర దేశంలో అక్కడ చూశాను, ఈ ఊళ్ళో ఏమో నాకు తెలియదు కానీ, ఎవరు ఈ పనులు చేసుకుని వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనిముట్లకి పూజ చేస్తారు. క్షత్రియులు ఆయుధ పూజ చేసేవారు అనుకోండి, నవమి నాడు దశమి నాడు దండయాత్రకు వెళ్ళేవారు. క్షత్రియులే కాదు, ఇతర వ్యాపారస్తులు వర్ణస్థులు అందరూ కూడా వారి వారి పనిముట్లని వాళ్ళు పూజ చేస్తారు. మన వైపుని వ్యవసాయదారులు సంక్రాంతి వెళ్ళిన మర్నాడు కనపండుగ నాడు బళ్ళు, నాగళ్ళు, వాటి ఎడ్లు వాటిని పూజ చేస్తారు. వీటి యొక్క ఉద్దేశం ఏమిటి? దేనివల్ల మనకి భుక్తి గడుస్తుందో అదే మొట్టమొదటి మనకి భగవంతుడు. అంతే, సింపులెస్ట్ నోషన్ ఆఫ్ గాడ్. మా బట్టలు తుక్కునే రాయే మాకు దేవుడు. మా వంశాచారం కులాచారం ఏమిటి అంటే పెండ్లి కొడుకు పెండ్లి కూతుర్ని భుజాల మీద ఎక్కించుకుని రాయి చుట్టూరా 3 ప్రదక్షిణాలు చేస్తే పెళ్లి అయిపోయినట్టే లెక్క. భలే బాగున్నది అని తిన్నాడు. ఈ పద్ధతి ఏదో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కంటే కూడా చాలా సింపుల్ గా ఉన్నది. దానికి ఏదో ఫీజు కట్టాలి, రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలి, విట్నెస్లు కావాలి, ఎంతో తంతున్నది.
పూర్వం ఏదో గాంధర వివాహం అనేవారు రాజులకి, ఆ మాదిరిగా ఉన్నది నాకు చాలా నచ్చింది, వెంటనే ఇదిగో రా అన్నాడు, కూర్చున్నాడు, భుజాల మీద ఎక్కించుకున్నాడు అంతే. ఓ ఆవేశం ఎక్కువ అవుతున్నది లోపల, ఇంకా పెండ్లి అయిపోతుంది కదా, మనం కావలసినంత ఆనందం అనుభవించవచ్చు ఉద్దేశం. ఇదివరకు దాకా సింగిల్ రిచ్డ్నెస్, ఇప్పుడు డబుల్ బ్లెస్సెడ్నెస్ వస్తుంది అనుకుంటున్నాడు. కానీ అది తలకిందులు కావచ్చు, సింగిల్ బ్లెస్సెడ్నెస్ అలా మారి డబుల్ రిచ్డ్నెస్ రావచ్చు. ఇది ఎవరు చెప్పగలరు, ఎవరెవరి అదృష్టం ఎట్లా ఉన్నదో. సరే మొత్తం మీద ఈయనైతే మంచి ఉద్రేకంతో ఆవేశంతో 1, 2, 3 గిరగిరగరా తిరిగేశాడు. ప్రదక్షిణాలు 3 అయిపోయింది. పిల్లని పెండ్లి కూతుర్ని కిందకి దింపేశాడు. ఇంకా భార్యాభర్తలు అయినారుక, ఆమెను గాఢంగా ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుందామని ఉద్దేశం. అయితే ఆ తన్మయత్వంలో కళ్ళు సరిగా విప్పాడో విప్పలేదో తెలియడం లేదు. ముద్దు పెట్టుకున్నాడు, ముద్దు పెట్టుకునేప్పటికి ఏమిటో గుచ్చుకున్నట్టు అనిపించింది పెదవులకి. అప్పుడు వాహ కళ్ళు తెరిచి చూశాడు. జానుడి మీసం, మురుడి గడ్డం, వ్యాస మహర్షి. చాకలాళ్ల పిల్ల మాయమైపోయింది, వ్యాస మహర్షి అక్కడ ప్రత్యక్షమైనాడు. విద్వాంసం నాపక, ఇది నేను పూర్వరంగం చెప్పడం మర్చిపోయినాను ముందు. వ్యాస మహర్షి మనుస్మృతితో ఏదో అర్థం చెబుతూ దాంట్లో బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం అపి కర్షతి అని ఉన్నది ఒక వాక్యం. ఇంద్రియ గ్రామం, ఇంద్రియ సమూహం అన్నదే చాలా బలవత్తరంగా ఉన్నప్పుడు ఎంతటి విద్వాంసుడైనా సరే లాగేస్తుంది, ఆకర్షిస్తుంది, భ్రమలో పారేస్తుంది అని దాని అర్థం. అయితే ఆ పాఠం చెబుతుంటే ఈయన దిద్దాడట జైమిని. ఇప్పుడంతా ఈ రోజుల్లో శిష్యులంతా గురువుగారికి పాఠాలు చెప్పే శిష్యులేగా. విద్వాంసం నాపకర్షతి అండి అన్నట్ట, అంటే విద్వాంసుని ఆకర్షించలేదు అని. ఆహా అట్లాగా నాయన అన్నాడు ఆయన అని. అప్పుడేం వాద వివాదాలతో తేలే విషయాలు కాదుగా, కొంచెం అనుభవం ఇచ్చి ఈయనకి పాఠం చెప్పాలి అనుకుని ఇదంతా ఈ నాటకం అంతా ఆడాడు అనుకోండి. ఈయన ఎప్పుడైతే జైమిని వెర్రిమొహం వేసుకుని నిలబడ్డాడో విద్వాంసం నాపకర్షతి కాదుటో అన్నట్ట. ఆయన పాఠం ఆయనకు అప్పగించాడు. అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు, చెంపలు వాయించుకుని కాళ్లు పట్టుకుని కర్షతి కర్షతి కర్షత్యేవా, ముమ్మాటికి లాగేస్తుంది మహానుభావ, ఏమి సందేహం లేదు, ఎంతమాత్రం అనుమానం లేదు. ఏదో నేను అనుభవం లేక తెలివి తక్కువ వల్ల దిద్దాను పాఠం అని అప్పుడు తన యొక్క అజ్ఞానాన్ని ఒప్పుకున్నట్ట. కనుక ఇక్కడ ఏంటంటే శాస్త్రజ్ఞానం కాదు ప్రధానం. శాస్త్రజ్ఞానం అందరికీ ఉన్నది, థియరిటికల్ నాలెడ్జ్. కానీ అది ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి రావాలంటే ఈ పూర్వం ఉండే దురభ్యాసాలు పోవాలి, అది పోయి ఈ అభ్యాసం గట్టిపడాలి. దీనికే సాధన అంటూ చెప్పారు. ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః, కనుక ఏం చేయాలి సాధకుడైన వాడు, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియములన్నీ నిగ్రహించి మనస్సును బహిర్గతం కాకుండా అరికట్టి తలుపులు తీసి ఉంటే పిల్లకాయని బయటకు పోకరా, ఎండలోనూ జ్వరం వస్తుందిరా నాయనా అని మనం ఎన్ని పాఠాలు చెప్పినా సరే వాడు విండు, వాడి స్వభావం అట్లాడిది, బయటకు పోతాడు. వాడు పైకి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ముందర గేట్లన్నీ బంద్ చేసేయండి, తలుపులన్నీ వేసేసి వాడికి రాకుండా గట్టిగా బోల్డ్ చేయండి. అప్పుడు ఎక్కడికి పోతాడు, ఎక్కడికి పోలేడు, బయటకు పోలేడు కానీ ఊరికే కూర్చోలేడు, ఊరికే కూర్చోలేడు. ఊరికే కూర్చుంటే ఏదో అలకపోయడము, పాడు చేయడము, పగలగొట్టడం ఏదో చేస్తాడు. అందుకోసం ఏం చేయాలి, వాడికి ఒక లక్ష్యం కనపరచాలి. ఓ ఆట వస్తువులో లేకపోతే ఓ బొమ్మల పుస్తకమో ఏదో ఒకటి ఇచ్చి కూర్చోబెట్టండి, కూర్చుంటాడు. అట్లాగే మనస్సు కూడా దాని అభ్యాసం ఎన్నో జన్మల నుంచి ఇంద్రియములు అనే గేట్ల ద్వారా బయటికి పోవడం అయ్యే. అది ఈనాడు మానమంటే ఎట్లా మారుతుందండి ఒక్క మాట. కనుక ఏం చేయాలి, పోకుండా ఉండాలంటే ముందర ఇంద్రియాలన్నీ బంద్ చేసేయండి. బంద్ చేసిన తర్వాత కూడా ఊరికే కూర్చోదు, దానికి ఏదో లక్ష్యం కనపరచండి. ఏమిటో లక్ష్యం, యుక్త ఆసీత మత్పరః, భగవంతుడి యందు మనస్సును లగ్నం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈశ్వర సంబంధమైన చింతనలో మనస్సును వినియోగం చేసినట్లయితే కొన్నాళ్ళకి అభ్యాసం దృఢపడితే అది నిలబడుతుంది అంతే. అది కూడా ఒక్క మాట రాదు, కానీ అభ్యాసానికి సాధ్యం కానిది ఏది లేదు. యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరి ఇంద్రియములు స్వాధీనంలోకి వస్తాయో వాడి బుద్ధి స్థిరమవుతుంది. చిల్లికుండలో మీరు ఎంత పోసినా
కుండ ఎప్పుడు నిండదు, కొంత కాకపోతే కొంతైనా కారిపోతూనే ఉంటుంది. కుండ నిండాలంటే ఏం చేయాలి? ముందర ఆ చిల్లులు మూసేయాలి. అదేవిధంగా ఈ శరీరం ఉన్నదే నవద్వారములు ఉన్నాయి, దీనికి 9 చిల్లులు ఉన్నాయండి. తలకాయలో, ఊర్ధ్వకాయంలో 7, 2 చెవులు, 2 కండ్లు, 2 ముక్కులు, 1 నోరు. అధఃకాయంలో 2 మలమూత్ర విసర్జన ద్వారాలు. ఈ చిల్లుల ద్వారా అంటే ఇంద్రియముల ద్వారా ఎప్పుడు కూడా మనస్సు బహిర్గతం అవుతూనే ఉంటుంది. కనుక అది నిలబడాలి, ఆధ్యాత్మిక చింతన బాగా స్థిరపడాలి అంటే ముందర ఇంద్రియములను నిగ్రహించాలి. కబీర్ దాస్ అంటాడు, మనస్సు పోతే పోయింది గాని విషయముల వెంబడి మనస్సు పోకుండా ఉండడం అనేది ఆఖరి మెట్టు సాధనలో. అది సూక్ష్మమైంది, బలవత్తరమైంది, కనుక దాన్ని వెంటనే మనం బంద్ చేయలేము. కానీ దానికి ఉపాయం ఏమిటి? మనస్సు పోతే పోయింది, శరీరం మాత్రం దాని వెంట పోనివ్వద్దు అన్నాడు. శరీరం కూడా పోతే ఏమవుతుంది? అనుభవాలు మళ్ళీ తీసుకుంటున్నారన్నమాట, న్యూ ఎక్స్పీరియన్సెస్. ఈ ఎక్స్పీరియన్సెస్ కొత్తవి అయితే నూతన సంస్కారాలు, పాత అనుభవాలు అయితే పాత సంస్కారాలకి బలం, ఇట్లా వస్తుంది. మరి అది లేకుండా కావాలి అంటే ముందర ఇంద్రియ నిగ్రహం అత్యవసరం. ఈ ఇంద్రియ నిగ్రహం విషయంలో ఇదివరకు చెప్పుకున్నాంగా మనం, రావణాసుడు తలకాయలు నరికేయడం లేదా? ఇక్కడ కాదేమో, ఎర్రమంజిలి కాలనీలో ఉంటుంది. సరే, ఇప్పుడు ఏమంటారంటే ఇంద్రియ నిగ్రహం ఫస్ట్ స్టెప్ అని నేర్చుకున్నాం. ఎవడి ఇంద్రియములు స్వాధీనంలోకి వస్తాయి వాడి బుద్ధి స్థిరం అవుతుంది అని. అయితే ఇక్కడ మోడర్న్ సైకాలజిస్ట్ ఏమంటారంటే, ఇది చాలా ప్రమాదకరమైన స్థితి అండి. లోపల కోరికలు ఉంచుకుని విషయ వాసనలు ఇంద్రియముల ద్వారా వాటిని అనుభవించకుండా మీరు నిరోధం చేశారంటే ఇవన్నీ ఏదో సప్రెస్డ్ ఇన్స్టింక్ట్స్ అవుతాయి, శారీరకంగా మానసికంగా రోగాలు వస్తాయి అంటారు. నిజమే అది, అది అబద్ధం అని చెప్పాం. కానీ అది కొంతవరకు మాత్రమే నిజం. ఎంతవరకు? లోపల కోరికలు బలవత్తరంగా ఉండి మీరు ఇంద్రియముల ద్వారా వాటిని తీర్చుకోకుండా నిరోధం చేస్తే ఈ విపరీత ఫలితాలు వస్తాయి. కనుక ఇంద్రియములు నిరోధించడం వల్ల మనకి రోగాలు రొచ్చులు రాకుండా మానసికంగా కానీ శారీరకంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇంకొక ప్రాసెస్ ఉంది, దీంతో కపులు చేయవలసింది. సైమల్టేనియస్గా రెండూ నడిపిస్తే ఈ బాధలు రావు. ఏమిటది? లోపల విషయాసక్తులు ఉన్నంత వరకు ఇవి ఇంద్రియాలు మనకి స్వాధీనంలోకి పూర్తిగా రాను రావు. ఒకవేళ దాన్ని బలాత్కారంగా మనం నిరోధం చేసినా రోగాలు వస్తాయి. అందుచేత ఏం చేయాలి? ఈ బాధ లేకుండా ఉండగలందులకు లోపలుండే విషయాసక్తులు లేక కామవాసనల్ని తగ్గించుకోవాలి. దీన్నే మన వాళ్ళు చిత్తశుద్ధి అంటారు. చిత్తశుద్ధి అంటే దాంట్లో ఉండే మాలిన్యం తీసేయడం. ఏమిటి మాలిన్యం? విషయాసక్తులు, కామవాసనలు, ఇంద్రియ సుఖాపేక్షలు, ఇదే మనస్సులోని మాలిన్యం. ఈ విషయాసక్తులు మనస్సులో ఉండి దాని యందు ప్రేరేపణ ఇంద్రియములను మనస్సును చేస్తూ ఉన్నంత వరకు మీకు ఇంద్రియ నిగ్రహం సాధ్యము కాదు. ఒకవేళ బలవత్తరంగా సాధ్యం చేసుకున్నప్పటికీ కూడా అది డిజైరబుల్ కాదు, కోరదగింది కాదు. కారణం ఏంటంటే దానివల్ల అనేక బాధలు వస్తాయి. ఇది సాధ్యం కాదని చెప్పడానికి, ఇంద్రియ నిగ్రహం కంప్లీట్గా సాధ్యం కాదని చెప్పడానికి మనకి రామాయణంలో ఒక దృష్టాంతం. మీరంతా విని ఉంటారు రామరావణుల యుద్ధంలో రాముల వారు రావణాసుడు తలకాయలు కొట్టేయడం మొదలుపెట్టాట. ఇది ఒక లేటర్ స్టేజ్లో అనుకోండి. అయితే ఒక్కొక్క తలకాయ నరికేస్తుంటే మళ్ళీ దాని స్థానంలో అలాంటి తలకాయ ఇంకోటి మొలుస్తోందిట. ఆశ్చర్యమైంది, ఇట్లా 101 సార్లు కొట్టేశాట అయినా మళ్ళీ మొలుస్తూనే ఉంది. ఏం చేయాలో తోచలేదు. ఇదేమిట్రా ఇది? ఇవి ఏదో కొట్టేసిన తలకాయలన్నీ మళ్ళీ మొలుస్తున్నాయి, ఇది ఇది ఎట్లాగ, వీడు చావడం ఎట్లాగా అని సందేహం వచ్చినప్పుడు అప్పుడు విభీషణుడు సజెస్ట్ చేశాట. ఏమిటి అంటే, ఇంటి గుట్టు లంకకి చేటంటారు కదా మన వాళ్ళు, విభీషణుడు వల్ల వీరి రహస్యములన్నీ రాముడికి తెలిసి వారిని సంహారం చేయగలిగినాడు. ఇక్కడ రావణాసుడి విషయంలో ఏమిటి రహస్యం? వాడు అనేక విధములుగా యుద్ధ పురుషుడు అండి. రావణాసుడు అంటేను మంత్రసిద్ధుడు, యోగసిద్ధుడు, రససిద్ధుడు, ఔషధ సిద్ధుడు, మణిసిద్ధుడు, అన్ని రకములైన సిద్ధులు ఉన్నాయి. కొన్ని మణులు ఉంటే సిద్ధులు ఉంటాయటండి. మీరంతా కాశీ మజిలీ కథలు చదువుకున్నారా ఎవరైనా?
దాంట్లో సిద్ధుడి దగ్గర ఒక మణి ఉండేది. ఈ శిష్యుడు ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా వింత చూసి వచ్చేది ఏమిటండి కథ చెప్పండి అనేప్పటికీ ఆయన మణి పుచ్చుకునేటప్పటికీ దాని సమాచారం అంతా ఆయనకి కర్తలామలకం అయ్యేది, ఆ కథ చెప్పేవాడు అని ఉన్నది. అది మణిసిద్ధులు. ఆ పైన మంత్రసిద్ధులు, మంత్ర జపం వల్ల కొన్ని సిద్ధులు వస్తాయి. సిద్ధులు అంటే అక్కల్ట్ పవర్స్. ఆ పైన కొన్ని వనస్పతులు ఓషధుల వల్ల సిద్ధులు వస్తాయి. మీరంతా మనుచరిత్ర చదవకపోయినా వినేనా ఉంటారు. ఆ ప్రవరాక్షుడికి హిమాలయాలను చూడాలని బుద్ధి పుడితే వాళ్ళ ఇంటికి ఎవరో యోగి వస్తే ఆయన వల్ల కాలుకి ఏదో పసర రాసుకుని వెళ్ళాడు. అక్కడ హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళగలిగాడు శీఘ్రకాలంలో. ఆ తర్వాత అక్కడ తిరిగేటప్పటికి అథవా మంచు వల్ల కాలు పసరంతా కరిగిపోయింది, కడుక్కుపోయింది, మళ్ళీ ఇంటికి రాలేకపోయినాడు. సరే, ఆ గొడవలు ఇప్పుడు మనకి అక్కర్లేదు. అంటే ఏమిటి, అక్కడ ఔషధ సిద్ధులు అన్నమాట. కొన్ని కొన్ని వనస్పతులు ఔషధుల వల్ల సిద్ధులు వస్తాయి. మరి రససిద్ధులని, రసం అంటే పాదరసం, ఆ పాదరసాన్ని శరీరంలో పుచ్చుకుని దాన్ని ఇమడుచుకోవడం వల్ల కొన్ని సిద్ధులు వస్తాయట. ఇట్లాంటివి ఎన్నో రకములైన సిద్ధులు ఉన్నాయి. పెద్దలు చెప్పారు సాంప్రదాయ సిద్ధంగా, పూర్వపు వాళ్ళు సాధించేవారు అనుకోండి. ఇప్పుడు మనకి అవన్నీ ఇప్పుడు అసాధ్యములైపోయినాయి. ఈలాంటి సిద్ధులు అన్నీ ఉన్నాయి రావణాసురుడి దగ్గర, సామాన్యుడు కాడు. కనుక వాడి నాభి ప్రదేశం అందు ఒక అమృత కలశో లేకపోతే రసగుటికో ఏదనుకోండి, ఏదైనా పర్వాలేదు, ఉన్నది. అది ఉన్నంత వరకు ఈ తలకాయలు ఇట్లా మొలుస్తూనే ఉంటాయి. ముందర దాన్ని కనుక మీరు నాశనం చేసినట్లయితే అప్పుడు తలకాయలు మళ్లీ మొలవు అని విభీషణుడు సలహా చెప్పినట్టు వాల్మీకిలో లేదనుకోండి, ఇతర రామాయణాల్లో ఇక్కడ అప్పుడు రాముడు ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేసి ఈ నాభి ఎందు ఉండేటువంటి ఆ అమృత కలశనం ఇంకించడమో లేకపోతే ఆ రసగుట్టికను భస్మం చేయడం ఏదో చేశాడు. ఆ తర్వాత తలకాయలు నరికేస్తే మళ్లీ మొలవలేదుట. దీని భావమేమి తిరుమలేశ? ఏమిటి, ఏదో పెద్దలు పాఠాలు చెప్పారు కానీ మన వాళ్ళు దీన్ని ఎక్స్ప్లెనేషన్లు చెప్పలేదు. మన బుద్ధి కుశలతను బట్టి మనం ఊహించుకోవలసిందే. నేను అనుకుంటాను, నాకు తెలిసింది మీకు చెబుతాను, మీకది సబబుగా అంగీకరించవచ్చును అన్నట్టుగా కనిపిస్తే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. నేను టేక్ ఇట్ ఫర్ వాట్ ఇట్ ఈజ్ వర్త్. 10 తలకాయలు 10 ఇంద్రియములు రావణాసురుడు, 10 ఇంద్రియములకు అది సింబల్ అన్నమాట. ఈ 10 తలకాయలు రావణాసురుడు కామం మూర్తీభవించిన కామం, రజోగుణ సంబంధమైనటువంటిది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని 3వ అధ్యాయం చివర చెప్తాడు. కనుక కామమే మూర్తిమంతం ఇక్కడ. డిజైర్ ఇంపర్సనేట్. అన్ని లోకాల్లో ఉండే సుఖ సాధనలన్నీ మనకే ఉండాలి, మనమే అనుభవించాలి, ఇంకెవరికీ ఉండకూడదని లోకాల్లో అన్నిటినీ జయించి అందరినీ ఏడిపించి అన్ని తీసుకొచ్చి ఇక్కడ లంకలో పెట్టుకుంటాడు, ఇంద్రియములతో అనుభవిస్తాడు. అయితే రాముడు తలకాయలు నరికేయడం అంటే ఏమిటి, ఇంద్రియములను నిగ్రహించడానికి ప్రయత్నం అన్నమాట. జీవుడు రాముడు జీవస్థానీయుడు అనుకుంటే జీవుడు ఇంద్రియములను నిగ్రహించడం దాన్ని అణిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే నరికేద్దాం అంటున్న కొద్దీ మళ్లీ మొలుస్తున్నాయి. అంటే ఏంటన్నమాట, దాని నిగ్రహం సాధ్యం కావటంలే. ఎంతవరకును, ఆగ్నేయాస్త్రం వల్ల ఆ నాభియందుండే అమృత కలిసిన ఇంకించే వరకు. ఆగ్నేయాస్త్రం ఏమిటి, జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని వల్ల ఆ లోపలుండే విషయాసక్తులు విషయ వాసనల్ని నాశనం చేయాలండి. ఆ డిజైర్ ఫర్ ఎంజాయ్మెంట్ పోవాలండి. అది గుణదోష విమర్శన వల్ల, వైరాగ్యమును వృద్ధి చేసుకోవడం వల్ల ఈ విషయ సుఖముల ఎందుండే దోషములు అది జన్మమరణ ప్రవాహంలో పాడేస్తాయి, మన్నీ తాపత్రయాల్లో ముంచుతాయి, కష్ట పరంపరలకు పాలు చేస్తాయి అని విషయాలు బాగా మనసుకు నాటీలాగా నచ్చజెప్పి పదే పదే వాట్ల ఎందుండే ఆసక్తిని తగ్గించుకోవాలి. ఈ విషయాసక్తులు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు మీకు ఇంద్రియ నిగ్రహం సాధ్యం అవుతుంది. ఈ విషయాసక్తి పోయినాక అప్పుడు తలకాయలు నరికేస్తే మళ్లీ మొలవలేదు. అంటే ఇంద్రియములు మళ్లీ మళ్లీ విజృంభించవన్నమాట. విషయాసక్తి ఉన్నంత వరకే విజృంభించి విషయముల మీదకి పోతుంటాయి అవి. ఇది మనకి పాఠం. కనుక ఈ చిత్తశుద్ధి అనేది నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట. అంటే మనస్సులో ఉండే కోరికలు తగ్గించుకోవడం. ఇవి రెండూ మీరు కనుక జోడించి సమన్వయం చేసుకుని సైమల్టేనియస్ గా నడిపించారా, ఒకవైపు ఇంద్రియ నిగ్రహం, ఒకవైపు మనస్సులో ఉండేటువంటి కోరికలు తగ్గించుకోవడం,
వాసన రాహిత్యం. ఒకదానికి ఒకటి బలం కలుగుతుంది, రెండు మీకు సిద్ధిస్తాయి. ఏదో ఒక్కటి చేద్దాం, ఒకటైనా ఒకటి మొదలు పెడదాం అంటే మాత్రం లాభం లేదు. ఇవి రెండు ఒకేసారి సాధించవలసినవే. ఇవి ఆ చిత్తశుద్ధి అనే విషయాన్ని గురించి తర్వాత పాఠం చెబుతున్నాడు మనకి. మొట్టమొదటి ఇంద్రియ నిగ్రహం అనే పాఠాన్ని చెప్పాడు ఇంతవరకు. తరువాత రెండు శ్లోకంలో మనస్సు యొక్క వ్యవస్థ అంతా చక్కగా వర్ణిస్తాడు, సైకాలజీ అంతాను. ఏ విధంగా మనస్సు పనిచేస్తుందో, దాన్ని ఏ విధంగా మనం పరిశుద్ధం చేసుకోవాలో. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, అదే కదండి ఇప్పుడు. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. రెండు శ్లోకాల్లో కావలసినంత సైకాలజీ చెప్పాడు కృష్ణ భగవానుడు. మనస్సుకి కోరికలు పుట్టడానికి కారణం ఏమిటి అని అనుభవాలు తీసుకోవడం అని ఇదివరి దాకా మనం చెప్పుకుంటున్నాం. అసలు ఈ అనుభవాలు తీసుకోవడానికి కారణం కోరిక. కోరిక మూలం దాన్నే వాసన అన్నాం ఇదివరకు. వాసన అంటే ఏమిటి అని కొంచెం డిఫైన్ చెయ్యాలి. ఈనాడు ఏదో విధమైన ఇంద్రియ సంబంధమైన అనుభవం తీసుకున్నాం అనుకోండి, ఏదో జిహ్వేంద్రియం తీసుకున్నాం, అదే అందరికీ ఇష్టమైంది కదా. లడ్డో జిలేబో తిన్నాం అనుకుందాం, లడ్డు తిన్నాం. లడ్డు తింటే నాలుక మీద వేసుకునేప్పటికి దాని రుచి తెలిసింది నాలుక్కి, ముక్కుకి దాని వాసన తెలిసింది, కంటికి దాని యొక్క రంగు, దాని సైజు ప్రమాణం తెలిసింది. ఏదో విచిత్రమైన అరేంజ్మెంట్ భగవంతుడు చేశాడండి, మహామాయా ప్రభావం మనకి తెలియదు. గాని ఈ లడ్డు తిన్న మీదట తర్వాత ఏమవుతుంది, ఈ అనుభవం యొక్క సారాంశం అంతా మన మనస్సులో ఒక గుర్తు కింద పడుతుంది, ఒక సమ్ మార్క్. మీ షార్ట్ హ్యాండ్లో ఏవో గుర్తులు పెడుతుంటారు చూడండి, అట్లాగా చుక్కలు, డాష్లు, డాట్స్, కామాలు, మరొకటి మరొకటి కర్వ్స్, ఆర్క్స్, అట్లాగా ఏం అరేంజ్మెంట్ చేశాడో మరి దేవుడు మనకి తెలియదు. ఈ ప్రత్యేక అనుభూతి ఎక్స్పీరియన్స్ యొక్క ఆ సారం అంతా మీ మనస్సులో ఒక గుర్తు కింద పడుతుంది. అది ఇది కాలాంతరం ఉంది. ఏమవుతుందంటే ఇవాళ లడ్డు అనుభవం మన మనసులో పడింది అనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ యొక్క సారం. కాలాంతరం ఉంది లడ్డూను చూచినా, దాని పేరు విన్నా, దాని వాసన ముక్కుకి తగిలినా, మళ్ళీ తింటే బాగుండననే కోరిక ఉత్పన్నమై నాలిక ఊరడం మొదలు పెడుతుంది, రియాక్షన్ వచ్చేస్తుంది వెంటనే. ఇట్లాగా మళ్ళీ ఆ అనుభవం కావాలి అని కోరికను ఉత్పన్నం చేసే సామర్థ్యం దేని ఎందున్నది? ఇదిగో ఈ గుర్తు అనుకున్నామే, అదే జోమర్ సీడ్, బీజం కింద పనిచేస్తుంది అది కోరికలకి. దాన్నే వాసన అంటాం, సంకల్పం, సంస్కారం అని కూడా అంటారు సందర్భానుసారంగా. కనుక ఈ వాసనలతోటి మన మనస్సు అంతా నిండి ఉన్నది. వాసనలు అంటే ఏమిటి? ఇదివరకు మనం తీసుకున్న అనుభవముల యొక్క సారాంశం సూక్ష్మ రూపంలో చిత్రింపబడి. మన వాళ్ళు చెప్తుంటారు పురాణాల్లో, అక్కడ మీరు అందరూ విని ఉంటారు, చిత్రగుప్తని యవధర్మరాజు గారి అకౌంటెంట్ ఒకడు ఉన్నాడు, వాడు మనం చేసే పనులన్నీ అకౌంట్లు వేస్తుంటాడు, పుణ్యకర్మలు పాపకర్మలు అంటాడు. ఇది పురాణ ప్రసిద్ధి. అయితే మనకి ఆశ్చర్యం వేస్తుంటుంది, ఈనాడు చదువుకున్న వాళ్ళకి మరి ఏమిటండి చిత్రగుప్త, అందులో మన నీడవలే మన వెన్నంటి ఉంటాడు, ఎప్పుడూ ఏమరపాటు లేకుండా రాత్రి పగళ్ళు అకౌంట్లు రాస్తూనే ఉంటాడంటారు. యమధర్మరాజుకి ఒక్కడే చిత్రగుప్తు ఇంతమంది అకౌంట్లు రాస్తుంటాడా, లేకపోతే అందరికీ ఒక్కొక్క చిత్రగుప్తున్నాడా అని సందేహం ఈనాడు అడుగుతుంటారు ప్రశ్న. అది కాకుండా కొత్త వాళ్ళు పుడుతుంటే కొత్త చిత్రగుప్తులు కూడా పుడుతుంటారా, లేకపోతే ఎలాగో ఒక్కడి ఇన్ని అకౌంట్లు ఎలా తయారు చేస్తాడు, సాధ్యమా అది? మీ ఆఫీసులో ఎంతమంది అకౌంటెంట్లు ఉన్నారో, అయినా ఇంకా వర్క్ జరగకుండా పూర్తి కాకుండానే ఉంది, ఫైల్స్ అలా పడే ఉంటుంటాయి. మరి అలాంటి విషయంలో కోట్లాది కోట్లాది ప్రజలు ఉత్పన్నం అవుతూనే ఉన్నారు, మన ఫ్యామిలీ ప్లానింగ్ అంత సక్సెస్ఫుల్ గా నడవడం లేదేమో. మరి
ఏమైనా సరే వీళ్ళందరికీ తలో చిత్రగుప్తు పుడుతుంటాడా అని ఇట్లాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతుంటాయి సహజమే. కాని అసలు చిత్రగుప్తు ఏమిటి అంటే మన మనస్సేనండి చిత్రగుప్తు. ఈ చిత్రగుప్తు మన్ని విదిలిపెట్టి లేడు. ఏదో మన నీడలాగంటే మన విదిలిపెట్టకుండా అంటి పెట్టుకుని ఉన్నాడని చెప్పడం కోసమని నీడని పోల్చారు గాని అసలు వాస్తవంగా బయట లేడు, లోపలే ఉన్నాడు వాడు. మన మనస్సే గుప్త చిత్రం తయారు చేస్తుంటుంది ఎప్పుడు కూడాను. ఆటో టైపింగ్ లాగా ఏదో గబగబగా కొట్టి పారేస్తుంటాడు, అంతే మార్కులు వేసేస్తాడు. ఇది చిత్రగుప్త అకౌంట్లు తయారు చేయడం అంటే, అంతకంటే ఇంకేం లేదు. దీన్ని తప్పించుకోవడానికి మనకెవరికి సాధ్యం కాదుగా. మన మనస్సు నుంచి మనం ఎలా తప్పించుకోగలుగుతాం? కనుక తీసుకున్న అనుభవాలన్నింటి సంబంధమైనటువంటి సంస్కారములు వాసనలు మనస్సులో పడి ఉన్నాయి. ఈ వాసనలే కాలాంతరం ముందు మళ్లీ కోరికలను ఉత్పన్నం చేస్తాయి. ఈ వాసనలు మనస్సులో ఉన్నంత వరకు కోరికలు ఉత్పన్నం కావడం తప్పదు. ఇంద్రియముల ద్వారా మనస్సు బయటికి పరుగులు పెట్టడం మానదు. కనుకనే ఈ కామవాసనలున్నాయే, కామములకు బీజములు అన్నమాట, వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలండి. అయితే అసలు ఈ వాసనలు ఎట్లా ఏర్పడతాయి అనే విషయం గుర్తించి ముందరే అడుసుతొక్కనేలా కాలు గడగనేలా అంటారు మన వాళ్ళు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు ఇంగ్లీష్లో. ఈ వాసనలు ఏర్పడిన తర్వాత దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేయడం కంటే అసలు వాసనలు ఏర్పడకుండానే చూసుకోకూడదు. చూసుకోవచ్చును, మంచిది, అది కొన్ని విషయాల్లోనే సాధ్యం, అన్నెప్పుడు అన్ని విషయాల్లోనూ సాధ్యం కాదు. ఏం చేతనంటే ఇదివరకే ఎన్నో జన్మల నుండి కావాల్సిన వాసనలు గోడౌన్స్ భరాయించి ఉన్నాయి మనసులో. మనం మెమరీ అంటామే, చిత్తం అని సంస్కృతంలో అంటాం. ఆ చిత్తం అంటే స్టోర్ హౌస్, అది అంతే. ఈ వాసనలన్నీ అందులో ఉన్నాయి నిల్వ, వాటిని నిర్మూలించాలి. దానికి కొత్త వాసనలు తయారు చేసుకోకూడదు, కనుక కొత్త ఎక్స్పీరియన్సెస్ తీసుకోకూడదు. పాత ఎక్స్పీరియన్సెస్ అయినా మళ్ళీ రిపీట్ చేస్తుంటే పాత వాసనలకి బలం కలుగుతుంది, కనుక పాత ఎక్స్పీరియన్సెస్ కూడా రిపీట్ చేయకూడదు. అందుకోసం మొత్తం మీద ఇంద్రియముల ద్వారా ఏ విధమైనటువంటి అనుభవాలు తీసుకోకుండా ఉంటే కొత్త వాసనలు ఏర్పడవు, పాత వాసనలు బలపడవు. అప్పుడు మనం మనస్సును స్వాధీనంలో చేసుకోవడానికి శక్యం అవుతుంది అనుకోండి. అసలు కొత్త వాసనలు పుట్టడానికి దానికి కారణం ఏమిటి? వాసనల ఉత్పత్తికి అంటే స్టేజెస్ చెప్పాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్థేషు ఉపజాయతే, విషయ చింతన మొట్టమొదటి మూలం అన్నాడు. దానివల్ల దాని ఎందు ఒక విధమైనటువంటి దాంతో సహవాసం ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి ఉదాహరణ, రేస్ గోయర్స్ ఉన్నారు, కొంతమందికి దాని ఎందు వ్యామోహం ఉన్నది. వాళ్ళు కనుక మన ఫ్రెండ్స్ అయితే వాళ్ళతోటి మనం సహవాసం చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు ఆ విషయాలే మాట్లాడుకుంటుంటారు, వాళ్ళకి అదే ఆహారం. లేదా ఓరే ఆ గుర్రం నెగ్గుతుందిరా, ఈ గుర్రం నెగ్గుతుందిరా, మొన్న వాడికి ఇంత వచ్చిందిరా, వీడికి ఎంత వచ్చిందిరా, దాని మీద బెట్ చేసినట్లయితే బాగుంటుందిరా, ఇట్లా ఏ వాళ్ళు చెప్పుకుంటుంటే మొదట్లో ఏం లేకపోయినా కొన్నాళ్ళు ఇవి వినడం వల్ల మనకి ఎప్పుడైనా మనం పందెం కాయపోయినా మాడిపోని వెళ్ళి చూస్తే ఏం పోయింది కనుకను, జన్మ సాఫల్యం మన కళ్ళు దేవుడు ఇచ్చినందుకు, దేవుడు కళ్ళు ఇచ్చినందుకు దాన్ని ఉపయోగం చేసుకోవాలి కదా. అది అసలు ఎట్లా ఉంటుందో, హౌ ఇట్ విల్ బీ లైక్, చూస్తే బాగుండు అనేటువంటి ఒక కోరిక ఉత్పన్నం అవుతుంది. ఆ అసోసియేషన్ వల్ల ఉన్నదే, అసోసియేషన్ బ్రీడ్స్ అటాచ్మెంట్. అందుకు ఆ సహవాసం ఏర్పడడం వల్ల దాని ఒక విధమైన ఆసక్తి కలుగుతుంది. ఎప్పుడు ఆదివారం నాడు రావాయ్ వెళ్దాం, ఏమిటికి గడిపోతుంది, ఏం చేస్తావు అంటారు, లాక్కుపోతారు అనుకోండి. వాళ్ళు బస్సు పైసలు కూడా మనం పెట్టుకోనక్కర్లేకుండానే తీసుకెడతారు. అంతేత మరీ టెంప్టేషను, పైసా ఖర్చు అక్కర్లేదు, ఊరికే మాట వెళ్ళి కళ్ళఫలం చూసేద్దాం, ఇట్లా ఓ మాట వెళ్ళేటప్పటికి ది డెవిల్ టెంప్ట్స్. దాంతో సంతృప్తి ఉండదు. ఇవన్నీ చూస్తుంటే పిచ్చెక్కుతుంది వీడికి కూడా, ఉద్రేకం ఆవేశం కలుగుతుంది. సరే ఇంకా రిపీట్ చేయడం మొదలు పెడతాడు. 4-3 సార్లు అయినప్పటికీ మనం ఊరికే ఏం లేదు, నామకే వాస్తే 1 రూపాయికి అర్థం లే, అంతకంటే ఎక్కువ మనం 100 వేలు మనకి అక్కర్లే, 1 రూపాయి మన తాహతకి అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. వస్తే వస్తుంది, పోతే పోతుంది, వీ కెన్ అఫోర్డ్ టు లూజ్, 1 రూపీ పర్వాలేదు అనుకుంటాడు, రూపాయి కాస్తాడు. ఆ రూపాయికి విధవ టెంప్టేషన్ అది వస్తుంది, 10 రూపాయలు 20 రూపాయలు వస్తుంది.
వచ్చేప్పుడు ఇంకా మళ్ళీ ఆకర్షణ పెరుగుతుంది. ఇట్లాగే సినిమా గోయర్స్ అయితే వాళ్ళది కూడా అంతే, రామారావు యాక్ట్ చేశాడు రా, అంజలి రా, లేకపోతే ఏదో జమునర్, ఇవి చెప్పుకుంటారు వాళ్ళ గొడవలు వాళ్ళు. అయితే మనం కూడా మాట సినిమా చూస్తే ఏం ప్రమాదం, ఏదో ముందర భక్తిరసం సత్యనారాయణ వ్రత కథట మాట వెళ్దాం, పోయింది మనం వ్రతం చేయకపోయినా సరే అక్కడ చూసినప్పటికైనా మనకి ఆ ఫలితం వస్తుంది కదా అని. హౌ ది డెవిల్ టెంప్ట్స్, పెడతాడు వెళ్ళి ముందర సత్యనారాయణ వ్రత కథకు పెడతాడు, తర్వాత ఏదో పాండవ వనవాసానికి పెడతాడు, మరి ఇంకొకటి ఏదో మాయాబజార్కి వెళ్తాడు, ఆ పైన సోషియల్ పిక్చర్స్కి వెళ్తాడు. నీతి భాగం కాదండి. ఈ ప్రకారంగా ఆకర్షణ కలుగుతుంది, లాగేస్తుంది మనస్సు. కాఫీ హోటల్ గోయర్స్కి అయితే గోపి హోటల్లో ఇడ్లీ బెస్ట్ రా అంటాడు ఒకడు, తాజ్మహల్లో కాఫీ ఫస్ట్ క్లాస్ నంబర్ వన్ అని ఈ ప్రకారంగా వాళ్ళు చెప్పుకుంటుంటే అదో నోరు ఊరుతుంది మనకి కూడాను. మనకి ఎప్పుడో లేకపోతే అట్టేపోయిన కర్మం జరగ, ఒక్క మాటైనా చూస్తే రుచి చూస్తే అక్కడికి మనం రోజు వెళ్ళనక్కర్లేదే. సెలవు రోజు ఈ ఏదో మనకి కాస్త అదనంగా టీఏ డబ్బులు వచ్చినాయి ఈ నెల, ఓ రూపాయి ఖర్చు పెట్టుకుని వెళదాం ఏం పోయింది అనిపిస్తుంది అంతే. ఇదే మనస్సు మోసం అండి, వ్యామోహం. ఇది కాచుకోవడం చాలా కష్టం, మన మనస్సే మనకి పరమశత్రువ. సరే అంచేత ఏమవుతుందంటే ఈ మాదిరిగా ప్రత్యక్ష సహవాసం ఇది ఏమిటి, ఆయా విషయములయందు బాగా ఆసక్తి కలిగి దాంట్లో వ్యవహారం చేసే మనుషుల యొక్క సహవాసం ఇది ప్రత్యక్ష సహవాసం. లేదా తత్సంబంధమైన లిటరేచర్ చదవచ్చు, రేస్ గోయర్స్ దాని మీద ఏదో బుక్స్ గిఫ్ట్స్ పబ్లిష్ చేస్తారుగా అవి చదవచ్చు, వాటి వల్ల వ్యామోహం కలగవచ్చు. సినిమా లిటరేచరు, సినిమా పాటలు వినడం, వీటి వల్ల సినిమా ఎందు వ్యామోహం కలగవచ్చు. ఇదే విధంగా ఈ విషయముల పట్ల అన్ని అంతే. బజరంగ స్వీట్స్ అంటాడు అండి, లేకపోతే పుల్లారెడ్డి స్వీట్స్, ఇందులో ఏది బాగుందో కాస్త మాట చూద్దాంలే అనిపిస్తుంది. ఇట్లాగా ఇంద్రియ వ్యామోహం కలగడానికి ఈ విషయములతోటి సహవాసం అండి మొట్టమొదట, విషయ చింతన అన్నారు. ప్రత్యక్ష పరోక్ష సహవాసముల వల్ల, దాన్ని గురించి ఆలోచించడం వల్ల మనస్సులో దాంతో ఒక విధమైన సహవాసం ఏర్పడుతుంది, అసోసియేషన్. ఈ అసోసియేషన్ వల్ల క్రమంగా దాని ఎందు ఆసక్తి లేక కోరిక బయలుదేరుతుంది. సంగాత్ సంజాయతే కామః, ఎంత స్లో ప్రాసెస్ అండి సైకాలజీ, చాలా కష్టం దాన్ని మనం తెలుసుకోవడమే కష్టం, ఇంచేతనే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. మరి విషయ చింతన బంద్ చేస్తే తప్ప వాసనలు తయారు కావడం మానదు. అది ఎట్లా చేయాలో తర్వాత చూద్దాం. ముందర ఈ విషయ చింతన వల్ల వచ్చే అనర్థాలన్నీ ఇక్కడ ముందర పిక్చర్ చేశాడు. దాని ఎందు ఆసక్తి కలుగుతుంది, ఆసక్తి వల్ల కోరిక ఉత్పన్నం అవుతుంది, ఈ కోరిక నెరవేరినట్లయితే సంతోషం, అనుకున్న పని అయితే సంతోషం, కాకపోతే దుఃఖం. అయితే ఈ దుఃఖం దుఃఖంలా ఉండదు, వెంటనే అది కోపం కింద మారుతుంది. ఫలానా అదిగో ఆ పెద్ద మనిషి మనకు అడ్డం వచ్చాడు మన పని కాకుండా, లేకపోయినట్లయితే పని అయిదే, రేసెస్కి వెళదామని బయలుదేరితే రూపాయి జేబులో పెట్టుకుని మీ నాన్నతో చెప్తాను ఉండు చూడు వేత్తవా అన్నాడు. ఆ పరంగా మరి ఇంకా నాన్న ఏమంటాడో అని భయం కొలిది మానేసేయవలసి, సరే కానిలే సమయం రాకపోతుంది, వాడు మా సందులోంచే పెడుతుంటాడు, బ్లాక్అవుట్ వస్తుందిరే పర్వాలేదు, ఒక్క రాయి విసిరితే 3 నెలలు ఉస్మానియా హాస్పిటల్ అని. ఈ మాదిరిగా ఏమవుతుందంటే వాడు నిజంగా మన పని చెడగొట్టవచ్చు, లేదా మన ఊహలో కావచ్చు, మీరు ఇమాజినేషన్ కావచ్చు, ఏమైనా సరే ఈ కష్టం ఉన్నదే దుఃఖం, వచ్చిన దుఃఖం వాడి మీద కోపం కింద మారుతుంది, దుఃఖం యొక్క పరిణామం కోపం. ఆ మధ్య స్టెప్ విదిలేసి కామాత్ క్రోధోభిజాయితే అన్నాడు ఈయన, కామం నుండి క్రోధం ఉత్పన్నం అవుతుంది, కోరిక వల్ల క్రోధం ఉత్పన్నం అవుతుంది అన్నాడు. అంటే క్రోధం యాంగర్ ఉంది, ఇట్స్ రిజల్ట్ ఆఫ్ థ్వార్టెడ్ ఆర్ క్రాస్డ్ డిజైర్, ఫ్రస్ట్రేటెడ్ డిజైర్. కోరిక నెరవేరకపోతే దానివల్ల కోపం వస్తుంది. ఏ వ్యక్తి మన కోరిక నెరవేరకుండా అడ్డం వచ్చాడు చెడగొట్టాడు అని మనం ఊహిస్తామో, నిజమే కావచ్చు ఊహే కావచ్చు, వాడి మీద కోపం వస్తుందండి. ఈ కోపం వచ్చేటువంటి కోపం యొక్క పరిణామం ఏం జరుగుతుంది, ఇది పాల పొంగులా వస్తుంది మనకి తెలియకుండా. క్రోధాద్భవతి సమ్మోహ, అంటే భ్రమలో పడిపోతాడు, డెల్యూషన్. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, తన్ని తాను మరిచిపోతాడు, తానెవరో అవతల మనిషి ఎవరో తనకి వాడి ఉండే సంబంధం ఎట్టిదో, తాను అవతల మనిషి విషయంలో ఎట్లా ప్రవర్తించాలో
ఏ విధంగా మాట్లాడాలో ఇవన్నీ మర్చిపోతాడండి. అదే స్మృతి విభ్రమ. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ. తన్ని తాను మరిచిపోయేటప్పటికి యుక్తాయుక్త వివేక జ్ఞానం నశిస్తుంది అంతే. ఇది చేయవచ్చును, ఇది చేయకూడదు, ఇది అనవచ్చును, ఇది అనకూడదు అనే ఆ జ్ఞానం పోయి అనరాని మాటలు అంటాడు, చేయరాని పనులు చేస్తాడు. ఓ పశువు కిందో లేకపోతే రాక్షసుడి కిందో ప్రవర్తిస్తాడు. దానివల్ల మనిషి చెడిపోతాడు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. యుక్తాయుక్త వివేక జ్ఞానం నశించేటప్పటికి మనిషి ఎందుకు పనికి రాకుండా పాడైపోతుంది? నశ్యతి ప్రణశ్యతి అంటే చచ్చిపోతాడని కాదు, సావు కాదు, అంతకంటే వరుసది, చచ్చిపోతే బాధే లేదు. కానీ చావడు గాని పాడైపోతాడు. ఎందుకు పనికి రాకుండా? పశుప్రాయుడో లేకపోతే రాక్షసుతుల్యుడో అవుతాడు. ఇదంతా దేనివల్ల వస్తుంది? విషయ చింతన వల్ల. దానికి మూలం ఇది. కనుక విషయ చింతన వదిలిపెట్టాలి అని మనకి పాఠం అన్నమాట. ఈ సహవాస దోషం చచ్చినా పోదంటారే చూడండి. ఏ ఇంటి చిలక్కి ఆ ఇంటి పలుకుంటారు, టెల్ మీ వాట్ యువర్ కంపెనీ ఈజ్ అండ్ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్. సహవాసం యొక్క బలం చాలా ప్రబలమైనది. జాన్ ముర్రే అని ప్రొఫెసర్ కేంబ్రిడ్జ్లో, ఆయన ఏదో ఫిజికల్ కల్చర్, మోరల్ కల్చర్, మెంటల్ కల్చర్, స్పిరిచువల్ కల్చర్ అని మూడు లెక్చర్స్. సెల్ఫ్ కల్చర్ అని దానికి హెడ్డింగ్ పుస్తకం. పూర్వపు వాళ్ళు అంటే మా పూర్వపు జనరేషన్ వాళ్ళు దాన్ని కంఠస్థం చేస్తుండేవారు. ఏదో నాలుగు మూడు పుస్తకాలు, ఇంగ్లీషు పుస్తకాలు ముఖ్యమైనవి, వాళ్ళు కంఠస్థం చేయడమే. దానివల్లనే వాళ్ళకి భాషా జ్ఞానం బాగా ఉండేది, తప్పులు లేకుండా రాయగలుగుతుండేవారు. ఇప్పుడు మనకి ఎంఏ పాస్ అయినా ఏమీ లేదు, మాట లేదు, రాత లేదు, ఏం లేదు. డ్రాఫ్ట్ రాస్తే అన్ని తప్పులే. ఎవరో ఏ మెట్రికులేషన్ వాడో ఒక మాస్టర్ ఇది పెట్టాలి ఆఫీసర్లకు కూడాను. అట్టాడి పరిస్థితిలో ఎంచేతంటే మనకి భాషా జ్ఞానం లేదు. పరీక్షలు పాస్ అవుతున్నాం కానీ దాని ఎందు నిర్దిష్టమైన పాండిత్యం, ప్రజ్ఞ లేదు. లాంగ్వేజ్ సైడ్ లేకుండా లిటరేచర్లోకి పోతున్నాం మనం. పెద్ద పెద్ద పుస్తకాలు పెడుతున్నారు, గంభీరమైన ప్రశ్న క్వశ్చన్ పేపర్లు ఉంటాయి యూనివర్సిటీలో, ఏం లాభం? ఓ అంటే డమ్ము లేదు. ఇదంతా పైకి పటారమే కానీ లోపల లొటారమే, మేడిపండు వాటం. కనుక వాళ్ళు కంఠస్థం చేసేవారు. ఇది దాంట్లో ఒక సెంటెన్స్ నాకు జ్ఞాపకం చెప్తాను మీకు. ప్లేస్ ది హయ్యెస్ట్ మైండెడ్ ఫిలాసఫర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ రోగ్స్, వేగబాండ్స్ అండ్ స్కౌండ్రల్స్. హీ కెనాట్ ఎలివేట్ దెమ్ టు హిజ్ లెవెల్, బట్ హీ విల్ అన్కాన్షియస్లీ గ్రావిటేట్ టు దేర్స్. తెలియకుండానే దిగజారిపోతాడండి, దిగజారిపోతాడు. ఆ సహవాస దోషం అంత ఉన్నది అందులో. అందులో దుష్ట సహవాసం మరీ ప్రబలం. సత్సాంగత్యం దొరకడమే కష్టం, దొరికితే దాని ప్రభావం చాలా నెమ్మదిగా ఉంటుంది, స్లో ప్రాసెస్ అది. దుషాంగత్యం మాత్రం దాని యొక్క ప్రభావం చాలా చప్పును, శీఘ్రకాలంలో పరిణామం కలుగుతుంది. దీన్నే మన వాళ్ళు సిరి అంటది కానీ జీడి అంటుతుంది అంటారు. జీడి చప్పుని అంటుతుంది, సిరి అంటదు. సుగుణ సంపద అంటడం చాలా కష్టం. కనుక ఇప్పుడు ఏమిటంటే మనకి కావలసిన పాయింట్, ఈ సహవాసం చేసేయడంలో మనం సత్సహవాసం చూసుకోవాలి, సజ్జన సాంగత్యం చూసుకోవాలి, దుర్జన సాంగత్యం వదిలిపెట్టాలి, విషయాసక్తులైన విభుధులతోటి సంసర్గం ఉండకూడదని ప్రహ్లాద చరిత్రలో ఒక పద్యం కూడా ఉన్నది. నాకు పద్యం జ్ఞాపకం లేదనుకోండి. విషయాసక్తులైనటువంటి వాళ్ళు, విభుధులు, పెద్ద విద్వాంసులైనా సరే వాళ్ళతో సహవాసం చేయొద్దన్నాడు. దీనికి ఈ సందర్భంలో ఒక చక్కని దృష్టాంతం భాగవతంలో ఉంది మనకి కథ. సౌభరి అని ఒక మహర్షి, ఆయన మహాతపశ్యాలి, జీవితం అంతా తపస్సులోనే గడిచింది. ఈ గ్రూ ఓల్డ్ ఇన్ పెనెన్స్ అన్నమాట. వ్యసంకాల పంచాగ్ని మధ్య ఉంది తపస్సు చేసేవాడు. వర్షకాలంలో ఉదకధారల మధ్యనే, చలికాలంలో పీకిలోతు నీళ్లలో నిలబడి, నదిలోనో చెరువులోనో అట్లాగా దీర్ఘకాలం తపస్సు చేశాడు. మనిషి అంతా చాలా కృషించిపోయినాడు, శల్యావశిష్టుడై ఉన్నాడు అనుకోండి. ఈయన ఒక రోజుని, శీతకాలం అది, చెరులోనో దేంట్లోనో నదిలో నిలబడి పీకిలోతు నీళ్లలో వరకును ఆయన టైం ఎంతో అంతవరకు జపం తపం చేసుకున్నాడు. అయిన తర్వాత ఇంకా లేచి ఆశ్రమానికి వెళ్ళడం కోసమని నిలబడి కాస్త ఒళ్ళు విరుచుకుని ఈ పక్క ఆ పక్క దృష్టి సారించాడట. దృష్టి సారిస్తే ఆయన కళ్ళ ఏం పడింది? ఒక పెద్ద చేప, దాని కుటుంబం. చాలా ఉన్నాయి, 100-150 చేపల్లాగా ఉన్నాయి. పెద్ద చేప, చిన్న చేప, బుల్లి చేప, పిల్ల చేప, ఎన్నో రకమైన చేపలు. అవన్నీ నీళ్లలో ఈతాలాడుతూ
అనేక విధములైన క్రీడలు చేస్తూ ఉన్నాయట. వినోదంగా అనేక విధములైనటువంటి ఆనంద అనుభవాలు అనుభవిస్తూ ఉన్నాయి. అది చూసేటప్పటికీ ఈయనకు ఒక్క ఐడియా వచ్చిందట, అంటే సహవాసం ఎంతటి వాళ్ళకి కూడా ఎంత బలంగా పనిచేస్తుందో దానికి దృష్టాంతం చెప్తారనుకోండి. దాన్ని చూసేటప్పటికీ ఈ చేప యొక్క సంసారం, వాళ్ల యొక్క సుఖం చూసేటప్పటికీ, తిరియగ్ జంతువులు అంటాం ఇవి, వీటికి ఇంద్రియములు పూర్తిగా డెవలప్ కాలేదు, మనస్సు వికాసం కూడా అంత ఎక్కువగా ఉండదే, వాట్లకే ఈ సంసారం ఉంది ఇంత సుఖం ఉంటే ప్రపోర్షన్ లెక్క. పంచేంద్రియములు బాగా వికసించి మనస్సు బాగా డెవలప్ అయినటువంటి మనుష్యుడికి సంసారంలో ఎంత సుఖం ఉండాలి అని డైరెక్ట్ ప్రపోర్షన్ లెక్క వచ్చింది. ఎలా తెలియాలి లెక్క? ఎలా చేస్తాడు, సాల్వ్ చేస్తాడు? ఇది అనుభవిత విషయం. సరే కాని ఏమైనా సరే చూద్దాం ఈ సంసారంలో ఏం సుఖం ఉందోను అని అనుకున్నాడు. ఈయన అందులో మనస్సు బాగా కాన్సన్ట్రేటెడ్ మైండ్స్ అయితే ఐడియో మోటార్ యాక్టివిటీ అంటారు, ఆలోచన వచ్చేప్పటికి వెంటనే దాన్ని క్రియారూపంగా పరిణామం చెందాలి, అంతవరకు మనసు ఊరుకోదు. నేను చూశాడు సంసారం చేయాలి, అందులో సుఖాలు అనుభవించాలి, తెలుసుకోవాలి అంటే ఎట్లాగా, ఎవరిస్తారు పిల్లనీనికి? ఇప్పుడు ముసలముండా కొడుకాయే, అడవిలో కాపురమాయే, ఈయనకి ఎవరు పిల్లనిస్తారండి? ఏ తల్లిదండ్రులు ఇస్తారు? చూశాడు అయితే వాళ్ళకి ఒక్క ఆయుధం, శాపాయుధులు. వాళ్ళు శాపం పెడతారేమో అని భయం కొల్ది ఏమైనా వాళ్ళకి చెయ్యాలి, కానీ భక్తి కొల్ది ప్రేమ కొల్ది చేయరు. ఆయన చూశాడు సాధారణంగా మామూలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదోది యాచనామోఘ వరమధి గుణే నాథమే లబ్ధ కామ అని కాళిదాస్ గారు అంటారు. ఎవరినైనా ఏదైనా యాచించినా మనం గుణవంతుడి దగ్గరికి వెళ్ళి యాచించి లేదనిపించుకోవడమైనా మేలుట, గుణహీనుడి దగ్గరికి వెళ్ళి యాచన సఫలమైనా అదంత శ్రేయస్కరం శ్రేష్టం కాదన్నాడు. వరం అధిగుణే యాచన మోఘ విఫలమైనా సరే గుణవంతుడి దగ్గరికి మంచివాడి దగ్గరికి వెళ్ళి లేదనిపించుకోవడమే మేలు, దుర్మార్గుడు దుష్టుడు దగ్గరికి వెళ్ళి పని అయిందనిపించుకోవడం కంటే కూడా. చేత చూశాడు దేశమును పరిపాలించే ప్రభు ఎవడు అని చూశాడు. వారికి దివ్య దృష్టి ఒకటి ఉన్నదిగా, యోగ దృష్టి దివ్య దృష్టి అంటాం. అప్పుడు అయోధ్య పట్టణమును రాజధానిగా చేసుకుని మాంధాత మహారాజు పరిపాలన చేస్తున్నాడు, భూమండలమును పరిపాలన చేస్తున్నాడు ఆయన మాంధాత. ఆయన దగ్గర కన్యలు కూడా వివాహయోగ్యమైనటువంటి వయస్సు కలిగిన కన్యలు ఉన్నారు. సరే ఆయన్ని అడిగి ఎవరో ఒక పిల్లని పెండ్లాడి సంసార సుఖం ఏమిటో చూద్దాం, దీని యొక్క మజా ఏమిటోను అనుకున్నాడు. చిన్నగా అయోధ్యకు వచ్చాడు, వచ్చి గేట్ దగ్గర చెప్పరాసి ఉన్నాడు, ఇలా సౌభర్ మహర్షి వచ్చాడు దర్శనార్థం అని రాజుగారితో చెప్పవయ్యా అన్నాడు. సరే వాడు వెళ్ళి చెప్పేప్పటికీ మహర్షులంటే ఆ రోజు గౌరవం ఉండేది, భయం భక్తి రెండూ కూడా ఉండేది అనుకోండి. కనుక ఆయన వెంటనే పురోహితుడిని మంత్రుడిని వాళ్ళని వెంట పెట్టుకుని ఆనాటి మర్యాదలను అనుసరించి వీరిని ఎదురుగుండా వచ్చి స్వాగతం ఇచ్చి లోపలికి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాది విధులు పూజ చేశాడు. చేసి మామూలు కుశల ప్రశ్నలు అయిన తర్వాత వారిని వీరు వీరిని వారును, మీలాంటి మహాత్ములు ఊరికే వస్తారు కనుకనా మీ తపస్సు మీ తపోవనాన్ని విధులుపెట్టి పట్టణాల్లోకి ఎందుకు వస్తారు కనుకను ఏదో తగినంత కారణం ఉండి ఉండాలి, చెప్పండి, సెలవు ఇవ్వండి, దాసుడు మీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ పని అయిందే అనుకోండి, దశరథ మహారాజు ఎట్లయితే చెప్పాడో విశ్వామిత్రుడితోటి ఇదే సేమ్ స్టీరియోటైప్డే అంతా కూడా అని ఈ ప్రకారంగా చెబితే సౌభరి మహర్షి కొంచెం నవ్వి, రాజా అందుకోసమే నీ దగ్గరికి వచ్చాను, పని ఉంది, నువ్వు తప్పకుండా పని నెరవేరుస్తావు, నా కోరిక సఫలం అవుతుందనే నీ దగ్గరికి వచ్చాను, ఇతరుల దగ్గరికి వెళ్ళి లేదనిపించుకోవడం ఎందుకని, నీ దగ్గర వివాహానికి కన్యలు ఉన్నారు కదా, చిత్తం ఉన్నారు, ఎవరు కాదు నాకు 50 మంది ఆడపిల్లలు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు, నీ కన్యల్లో ఎవరినైనా ఒకరిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, కన్యార్థనే వచ్చాను నేను అన్నాడు. గుండె గుఫేలు మంది అమ్మ నాయన ఈ ముసలముండాగుడికిచ్చి పెళ్లి, అందులో వాళ్ళు రాజకన్యలాయే, అంతఃపుర వాసం చేసేవారు, ఎప్పుడు కూడా రత్నకమలాల మీద వాళ్ళు నడవడమే, ఎండ కన్నెరగరాయే, పరిచారికా జనం ఉంటారు పనులు చేయడానికి, దానికి
సమస్తమైన సుఖముల్లోనూ మరిగినటువంటి వాళ్ళు వెళ్లి ముసలాన్ని కట్టుకుని అడవిలో అబలంగా కొండ చేతిలో పుచ్చుకుని చెరువుకో నదిగా నీళ్లు తీసుకురావడానికి వెళ్లి ఆ దర్భాసనాల మీద పడుకుని పనులు చేస్తుంది ఆవిడ. కందమూల ఫలాలు తిని ఈ పిల్లల్ని ఎట్లాగ రా ఇచ్చేది, అయ్యో అన్నమే నోరు జారేమే అని బాధపడ్డాడు రాజు. అయినా కొంచెం తెలివైన వాడు బుద్ధిమంతే గనక వెంటనే కాస్త తమాయించుకున్నాడు. తమాయించుకుని ఒక యుక్తి చేశాడు. మహర్షి వారియా, చాలా సంతోషమైన మాట, మీరు కోరడం మేము కాదండం కనుకనా కన్యాదాన సంకల్పంలో చెప్పే ఫలం వెంటనే మాకు వస్తుంది. దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యాం, నాకు పూర్వం 10 మంది, నా తర్వాత 10 మంది, నాతోటి పాటు 21 తరముల వారు తప్పకుండా తరించిపోతారు. మీలాంటి మహానుభావులు మాకు అల్లుడు కావడం కంటేను, మీ కాళ్లు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోవడం కంటే మాకు కోరదగింది ఇంకేముంది. అందులో అయాచితంగా మీరే వచ్చి కోరుతున్నారయ్యా, మేము అడిగినా గాని మీరు మీ తపస్సు విఘ్నం అవుతుందని నిరాకరించేటువంటి వారు కనుక ఇది చాలా పూర్వపుణ్యం, మా పెద్దల యొక్క అదృష్టమే కాని అన్నాడు. ఏమిటయ్యా కాన్లో అర్ధనాలు కరెన్సీలో లేవు కదా, ఇంకా కాని అంటావేంటి? కాని కాదండి, మేము రాజులం కదా, మాకు పిల్లలకి స్వయంవరం సాంప్రదాయం కులాచారాలు కులధర్మాలు ఉంటున్నాయి కదా, మరి చేత నాకు పిల్లలైతే 50 మంది పిల్లలున్నారు, వారిలో ఎవరు మిమ్మల్ని వరిస్తే ఆమెను మీకు ఇచ్చి పెండ్లు చేయడానికి నాకేం ఆక్షేపణ లేదన్నాడు. అంటే ఈ ముసలముండాకుడిని చూస్తే పిల్లలు ఎవరు వరిస్తారు, ఎవరు నాకొద్దంటే నాకొద్దంటారు, అంచేత మన మీద ఇంకా నెపం ఉండదు అని రాజుగారి యొక్క ఉద్దేశం. ఈ పాటి ఆయన గ్రహించుకోలేడు, ఈ ముసలాయన దేవాంతకుడు, వాళ్ళు మహా తపస్యాలు రాయ్, వాళ్ళకి ఆ పాటి థాట్ రీడింగ్ లేదా మరి. సరే ఆయన అన్నాడు, రాజా చాలా మంచి మాట, మన కులధర్మాలు వంశాచారాలు ఇవన్నీ ఎప్పుడూ పాటించవలసిందే, దానికి విరుద్ధంగా నడవని నేను చెప్తాను కనుక నా ఎప్పుడూ చెప్పను, అధర్మ ప్రవృత్తి మనకి ఎప్పుడు వద్దు. అంతేగండా, నాకు ఇష్టం లేని పిల్లని పెళ్ళాడు నేనేం సుఖపడతానయ్యా, నా పీకి విసుగుతుంది ఏ రాత్రో ఏ పగలోను, కనుక అది నాకు అక్కర్లే, నన్ను ఏ పిల్ల వరిస్తే ఆ పిల్లనే నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి, అదే నేను కోరేది, అంతకంటే నేనేం నేను అధికంగా కోరేదేను. సరే దయచేయండి అన్నాడు. కన్యాంతఃపురంలోకి తీసుకెళ్లాడు ఈయన్ని, పిల్లలకి కబురు చేశాడు. వారంతా 50 మంది మంచి వయస్సులో ఉన్నారు, నవయవన దర్పితులు, సౌందర్య సౌకుమార్య లావణ్య సౌజన్య అన్ని విషయాలు అక్కడ పెర్ఫెక్ట్ గా ఉన్నాయి. అంతే పెండ్లి కూతుళ్ళకి కావలసిన లక్షణాలన్నీ ఏమైతే ఉండాలి, సంగీతాలున్నాయి, సాహిత్యాలున్నాయి, విద్య ఉన్నది, మరొకటి ఉంది, ఇంకా కుట్లు ఎంబ్రాయిడరీలు మరొకటి అన్నీ ఉన్నాయనుకోండి, ఆల్ ఎక్విప్మెంట్స్ కావలసినవన్నీ కూడా తయారీలు ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చారు, వచ్చి తండ్రికి పాదములకు నమస్కారం చేశారు. వాళ్లలో పద్ధతి అది, పూర్వకాల వాళ్ళు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి పాదాభివందనం చేయడం ఆచారం. సరే చేసిన తర్వాత అప్పుడు ఆయన అన్నాడు, అమ్మాయిలు ఇదిగో సౌభరి మహర్షి గారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, వారికి కూడా నమస్కారం చేయండి. అంటే వారికి గడ్డాలు మీసాలు జటలు ఈయన ఉన్నాడుగా కనిపిస్తూనే ఉన్నాడు, వారికి కూడా నమస్కారం చేశారు, అత్తా నిలబడ్డారు. అప్పుడు రాజుగారు అన్నాడు, అమ్మాయిలు మహర్షి గారు కన్యార్థే వచ్చాడు, నేను మీలో ఎవరు వారిని వరిస్తే ఆమెనిచ్చి ఆయనకి పెండ్లి చేస్తానని వాగ్దానం చేశాను, కనుక మీరు బాగా చూసుకోండి. ఇదివరకు చూశారు, ఇదివరకు మామూలు చూపు, ఇప్పుడు పెండ్లి కొడుకు చూపు, విశేషం ఉంది కదండి మరి. చేత బాగా చూసుకోండి, మీలో ఎవరు కనుక వారిని కోరితే ఆమెనిచ్చి తప్పకుండా వారికి వివాహం చేస్తాను, నా వాగ్దానం నిలబెట్టుకుంటాను అన్నాడు. అంటే ఈయన ఉద్దేశం ఎవరు కూడా మాకు అక్కర్లేదంటారని అంతే సంకల్పం. కానీ ఈ పాపం ఈ వాళ్ళకేం తెలుసు, ఈ పిల్లలకి తండ్రి యొక్క ఆలోచన వాళ్ళంతా సిన్సియర్ నిజమే అనుకున్నారు. అయితే ఇక్కడ ఈయన ఏం చేశాడు, ఈ ముసలాయన రాజుకి ఇట్లా ముసలముండాగుడుగులాగే కనిపిస్తున్నాడు గాని ఆ పిల్లలకి తన యోగ మహిమ వల్ల 30 సంవత్సరములు నవయవ్వనంలో ఉండే మన్మధుడిలాగా సౌందర్యమూర్తి అయి కనిపించాడు వాళ్ళకి. వాళ్ళందరూ కూడా నేను పెండాడుతానంటే నేను పెండాడుతాను, 50 మంది కూడా పెండాడుతాను అన్నారండి వితౌట్ ఎక్సెప్షన్. అంతటి రాజు కోపం వచ్చింది, పైకి చెబుతాడా మరి తేలడు. సరే వీళ్ళ రోగం ఇలా ఉంది, అందరినీ స్వామి అందరూ వరించారు కనుక అందరినీ ఇచ్చి మీకు పెళ్లి చేసేస్తాను అన్నాడు. సరే పర్వాలేదయ్యా, ఇందరు కాదు ఇంకో ఇందరున్నా ఏం బెంగలేదు మనకి, అందరినీ భరిస్తాను నేను, నువ్వేం విచారించనక్కర్లేదు అన్నాడు. సరే ఒక సుముహూర్తాన్ని
వీరినందరినీ కూడా కన్యాదానం చేసేసాడు మా అందాత. కోపం కొలిది, పిల్లల మీద కోపం కొలిది, తన ఉద్దేశం నెరవేరలేదని అంతే, అంతకంటే ఇంకేం లేదు. పాపం తన ఉద్దేశం ఏమిటో వాళ్ళకి ఎలా తెలుసు, వాళ్ళకేమైనా థర్డ్ రీడింగ్ ఉందా చెప్పాడా చెప్పరు. దాని వాళ్ళు కోరుకోమంటే కోరుకున్నారు, వాళ్ళకి బాగా ఆకర్షణీయంగా కనపడ్డాడు కనకను. సరే అందరినీ పెళ్లి చేశాడు, పంపించేశాడు. ఏవో సార్లు గిర్లు పెట్టారు, అయిపోయింది అనుకోండి. ఈయన ముసలాయన తీసుకుపోయినాడు వీళ్ళందరినీ కూడాను. పాపం తల్లులు బాధపడుతున్నారు, అయ్యో ఆడపిల్లని ముసలాయనకి ఇచ్చాము, అడవిలో కాపురం అయ్యే వాళ్ళు ఏం చేస్తున్నారో, తింటున్నారో పడుకుంటున్నారో ఉపవాసాలో ఏం పాటలు పడుతున్నారో, ఓ మాట వెళ్ళి చూసిరండి అంటారు భర్తని రాజుగారిని. ఈయన నేను కదలనంటాడు. అంతే వాళ్ళ మీద ఉండే కోపం కొలిది. సరే ఏదైనా కాలం అన్నింటికీ బెస్ట్ క్యూర్ అనుకోండి. ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు గతించిపోయింది, భార్యల మాటలు కూడా ఈయన పెడ పెట్టి లక్ష్యం చేయకుండానే కాలయాపన చేశాడు. చివరికి ఈయన మనసులోనే కొంత పరిణామం కలిగింది. అయ్యో పాపం వాళ్ళ తప్పే ఉంది కనుకను, మనం ఏరుకోమంటే వాళ్ళు ఏరుకున్నారు కానీ వాళ్ళై కోరి రాలేదు కదా. మరి మన మనస్సులో అభిప్రాయం ముసలాయన్ని కోరుకోకూడదన్న సంగతి వాళ్ళకేం తెలుసు, కనుక వాళ్ళదేం పొరపాటు లేదు మందే తప్పు అని పశ్చాత్తాపం కలిగింది. కలిగి సరే ఓ మాట వాళ్ళని చూసి వద్దామని బయలుదేరాడండి. కొంత పరివారాన్ని వెంట పెట్టుకుని వాళ్ళకేదో ఇవ్వడానికి చీరలు సార్లు వగైరాలు ఏవో తీసుకుని, సౌహర్ మహర్షి ఫలాన వనంలో తపస్సు చేస్తూ ఉంటాడని వీరికి తెలుసు, ఎరుకి ఉన్నది. ఇదివరకు ఎప్పుడైనా వేట గేటకి వెళ్ళినప్పుడు కూడా ఒకటి 2 సార్లు సందర్శించాడేమోను, అందుకోసం తిన్నగా ఆ వనానికి వెళ్లిపోయినాడు. వెళ్లిపోతే అక్కడ సౌభర్ మహర్షి ఆశ్రమం ఏం కనిపించలే, ఒక పెద్ద కాలనీ ఉన్నది అక్కడ, ప్రాకారాలతోటి మేడల మిద్దెలు ఆకాశానికి అంటుతూ స్కై స్క్రేపర్స్ లాగా ఉన్నాయి, బాంబే స్టైల్లోను న్యూయార్క్ స్టైల్లోను. ఉద్యానవనాలు చుట్టూరాను, మరి లోపల నుంచి నృత్య గీత వాద్యాలు సంగీత సాహిత్యాల యొక్క ధ్వనులన్నీ వినిపిస్తున్నాయి. అగరగంధాలు కాదు మరొకటి కాదు, ధూపాలన్నీ గుబాళి. చూసేటప్పటికీ దీనికి ఏమిట్రా, ఇది స్వర్గలోకమే భూమి మీదకి దిగి వచ్చిందా అనిపిస్తున్నది. మన అయోధ్యాపట్నం కూడా ఇట్లా లేదే, ఇదేమిటిది మన రాజ్యంలోదేనా ఇది అని ఆశ్చర్యచకితుడైనాడు. ఇది ఏదో కొత్త పట్టణం బయలుదేరింది, మనకి తెలియకుండా ఎవళ్ళు పాకిస్తాన్ వారి నుంచి ఇక్కడ ఏమైనా దిగారా, కొత్తగా ఏమైనా పట్టణాలు నిర్మించారా అని ఈ పద్ధతిలో రాజు ఆలోచన పోయింది. పోయి గేట్ దగ్గర ఎవడో ఉన్నాడు చౌకీదారు, వెళ్ళి ఎవరిది ఈ పట్టణం, ఈ ఊరు పేరు ఏమిటన్నాడు. అదే ఇది ఊరు కాదండి, ఇది సౌభర్ మహర్షి గారి కాలనీ అన్నట్టు. ఓరి బాబోయ్, ఇది మనం ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదే, మన అయోధ్యను మించి ఉన్నది, సాక్షాత్తు స్వర్గఖండంలా ఉన్నదే, సౌభర్ మహర్షి తన తప ప్రభావం వల్ల దీన్ని కల్పన చేసినట్టున్నాడు అనుకుని ఒకవైపు సంతోషం ఒకవైపు ఆశ్చర్యం కలుగుతున్నది. మహర్షి గారు ఉన్నారా అని, ఆ ఉన్నారండి వారు, మాంధాత మహారాజు అయోధ్యనాథం కోసం వచ్చాడని చెప్పు ఉన్నాడు. సరే లోపలికి వెళ్ళి కొద్ది క్షణాల్లోనే తిరిగి వచ్చాడు, ఇది దయచేయమన్నారండి. సరే రాజుగారు పరివారం లోపలికి వెళ్ళారు. గేట్ పక్కనే ఒక గుడిసింది, ఆ గుడిసిలో ఆయన వ్యాఘ్రచర్మం వేసి కూర్చున్నాడు ఆయన. సౌహరి ఆయన ముసలాడు, ముసలాడలాగే ఉన్నాడు. ఈయన వెళ్ళాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, వారికి ఏదో అర్పించి పండ్లు ఫలాలు మొదలైనవి ఇచ్చాడు. వారు కూర్చోమని ఆసనం ఇచ్చి, రాజా కుశల ప్రశ్నలు అయినాక ఏ అమ్మాయిలను చూడడానికి వచ్చావాటన్నాడు. కాదు స్వామి, తమ దర్శనం కోసమే వచ్చానన్నాడు. ఈయన గడుసు రాకట, పోన్లే ఎవరి దర్శనానికైతేనే, నన్ను చూడడానికైతేనే, మీ అమ్మాయిలు చూడడానికైతేనే. సరే ఎవరో జవాన్ని పిలిచి, అరే అమ్మగారులతో చెప్పు వాళ్ళ నాన్నగారు వచ్చారని అని కబురు చేశారు. వెంటనే సరే వీరిని వెళ్ళమన్నారు. ఒక మేడలోకి వెళ్ళాడండి. ఆ మేడలోకి వెళితే దేవేంద్ర వైభవంగా ఉన్నది, పంచేంద్రియములకు ఫీస్సే, ఏ లేటెస్ట్ ఎక్విప్మెంట్లు అన్నీ కూడా, ఎమ్యూనిటీస్ ఆఫ్ నథింగ్ వాంటింగ్ దేర్, సోఫాలు కాదు, రేడియోలు కాదు, రత్న కంబళాలు కాదు, మరొకటి కాదు మరొకటి కాదు, ఏం అన్ని రకాలు ఉన్నాయి. అన్నీ చూసేప్పుడు రాజుగారికి ఆశ్చర్యమైంది. అబ్బా తపఃప్రభావం అంటే ఎంతటిది, మహర్షి తన తపశ్శక్తి వల్లే కదా ఇదంతా కూడా కల్పన చేశాడు. ఇది మన రాజులకి ఉండేటువంటి దానికంటే కూడా ఎక్కువ వైభవోపేతంగా ఉన్నది, సాక్షాత్తు దేవేంద్రుడి గారి యొక్క స్వర్గం అన్నట్టుగాను అని ఆశ్చర్యచకితుడై ఉన్నాడు. ఇంతట్లోకి పిల్ల వచ్చింది, మహాలక్ష్మి స్వరూపంలాగా వచ్చి, నాన్నగారు కులాసావా, అమ్మలు బాగున్నారా, పాదాభివందనం చేసి కుశల ప్రశ్న చేస్తే చూశాడు. చూసి కలకల్లాడుతూ మొహం నవ్వుతూ ఉన్నది.
ఏం మనం అనుకున్నట్టుగా ఏం ప్రమాదం లేదు, బాగానే ఉన్నారు పిల్లలు అనుకున్నాడు. అనుకుని ఒక్క సందేహం వచ్చింది వెంటనే, ఐడియా, సంసార సుఖము అంటే ముసలాయని కట్టిపెట్టాం కదా, వీళ్ళకి పిల్లా జిల్లా ఎవరైనా ఉన్నారా లేరా, అది ముఖ్యమైన సంసార సుఖానికి కుటుంబ జీవితానికి అని ఐడియా వచ్చింది. వచ్చి అడక్కపోరమే ఒక పరిచారికను చూసి ఆమె అంటున్నది, ఏమే ఆ వెళ్ళి ఆ అబ్బాయిలని అమ్మాయిలని పిలుచురా, తాతగారు వచ్చారని. అంటే ఆ క్వశ్చన్, ఆ డౌట్ వెంటనే సాల్వ్ అయిపోయింది. ఇంకేమన్నా అడగవలసిన పని ఏముంది, ఓహో అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఉన్నట్టున్నారు, పర్వాలేదు, ఈయన ముసలాయన అయినప్పటికీ కూడా ఇవన్నీ ఈ వైభవాలు ఇవన్నీ ఎట్లా సమకూర్చాడో అట్లాగే ఆయన కూడా తన యోగశక్తి వల్ల వీరికి సంతానం కూడా కన్నట్టున్నాడు అని సంతోషించాడు. ఈ లోపల పిల్లలు నలుగురో ముగ్గురో వచ్చారు. ఏమిటి అమ్మా, ఏమిటి అమ్మా అంటే, ఏదో తాతగారు రా, తాతగారు ఎవరో వాళ్ళకేం తెలుసు, ఇదివరకు ఎప్పుడు ఎరగరా, తాతగారు ఎవరే, ఎవరు మా నాన్నగారు రా, తాతగారు ఎవరేమిటి ఎరిమోహాలు, నమస్కారం చేయండి ఉన్నారు, సరే నమస్కారం చేయించారు. అమ్మాయి అంతా కులాసైనా, ఆ నాన్నగారు మీ దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల అంతా క్షేమమే, మీ అల్లుడు అనుగ్రహం వల్ల మాకు ఏమీ లోటు లేదు, స్వర్గంలో ఉన్నట్టుగానే మేము ఉంటున్నాం అని. ఇట్లాగా ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క పిల్ల అట్లాగే చెప్పుకొచ్చింది, ఏమీ లోటుపాట్లేదు. దీన్ని బట్టి ఆయన గ్రహించుకున్నాడు రాజు, ఏమిటి ముసలాయన అక్కడ గడి దగ్గర ఆయన ముసలాయన కూర్చుంటూనే ఉన్నాడు, కానీ ప్రతి ఒక్క కూతురుతోటి కూడా తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి సంసారం చేసి సంతానం కలిగి సుఖింప చేస్తున్నట్టుగా అర్థమైంది మనకి. తర్వాత కృష్ణుడు యొక్క సంసారాన్ని వర్ణిస్తాడు భాగవతంలో. నారదుడికి కుతూహలం కలిగింది, ఇద్దరు పెళ్లాలను కట్టుకునే చస్తారు కదా మనుషులు, అలాంటి ఇంతమంది పెళ్లాలను కట్టుకుని ఎట్లా వేగుతున్నాడో చూడాలని కృష్ణుడి సంసారాన్ని. వెళితే ఒక్కొక్క మేడలో ఒక్కొక్క రకంగా కృష్ణుడు కనిపించాడు. ఒక చోట ఉన్న దానికి ఒక చోట ఉండడానికి ఏమి సంబంధం లేదు, ఎక్కడెక్కడే వండర్ఫుల్ వెరైటీ. అప్పుడు ఈయనకు అర్థమైంది, ఓహో అందరికి అనురూపులై అందరిళ్లలోనూ తలోహ కృష్ణుడు ఉండి ఈయన వ్యవహారం నడిపిస్తున్నాడు తన యోగ మహిమ వల్ల అని అనుకుని. అట్లాగే ఈ సౌభర్ మహర్షి కూడా తన యోగ శక్తి వల్ల అందరిళ్లలోనూ కూడా తాను ఒక్కొక్క మహర్షి కింద స్వరూపాన్ని ధరించి వారితో సంసారం చేసి సుఖం కలిగించాడు అన్నమాట. అర్థమైంది రాజుగారికి, సరే తన్ని తానే నిందించుకుని తన తెలివి తక్కువకి వాళ్ళకి ఇవ్వదలుచుకున్నది ఏదో ఇచ్చేసేసి ఇంటికి వచ్చి తర్వాత భార్యలతో చెప్పాడు, పిల్లలు చాలా బాగున్నారు, మనకంటే వాళ్లే సుఖంగా ఉన్నారు, ఏం బెంగ పెట్టుకోనక్కర్లేదు, వాళ్ళు సంతోషించారు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. గడిచేపటికి సౌభరికి ఒక రోజున పశ్చాత్తాపం కలిగింది, దండగా దండగా అయిపోయింది జీవితం అంతా వృధా, అథవా పాడు చేప సంసారం చూసి. ఆఫ్టర్ ఆల్ ఆరిజిన్ అదే కదండి కారణం. ఆ చేప సంసారం చూడడం వల్ల మనం ఇంత లంపటంలో పడిపోయినామే, ఇన్ని సంవత్సరాలు వృధాగా కాలయాపన అయిపోయిన జీవితం అంతా దండగా అయిపోయింది, లేకపోతే ఇప్పటికి మోక్షం సాధించి ఉండేవాడిని అని భార్యలందరినీ పిలిపించి, ఎవర్రా మీకేం బెంగలేదు, నేనేమో తపస్సుకు పోతున్నాను, ఇంకా మీకు ఏమో అందరికి అందరి పేర తరో లక్ష పాలసీలు వేసేసానులేండి, మీరేం బెంగ పెట్టుకోనక్కర్లేదు, 3 తరాల దాకా మీకేమో ఇబ్బంది లేదు, మరి నేను పోతున్నాను, ఇప్పటికి మీరు పెర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పి సెలవు తీసుకుని ఆయన వెళ్ళిపోయినాడు తపస్సుకి. తర్వాత కొంతకాలానికి వారు కూడా తపస్సు చేసి వారు జీవితాన్ని సఫలం చేసుకున్నారు అని కథ అనుకోండి. అయితే ఇక్కడ మనకి పాయింట్ ఏమిటి, అట్లాంటి మహర్షులకే మహాతపశ్చారులకే ఈ సంసర్గ దోషం సహవాస దోషం ఉన్నదే, అది ఇట్టే లాగేస్తుంటుంది మనస్సు. ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః, మనకి తెలియకుండా నిమిషాల మీద లాగేసేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎంతో కాషస్గా కేర్ఫుల్గా ఉంటేనే తప్ప, లేకపోతే భ్రమకి లోబడకుండా ఉండడం అనేది చాలా అసంభవమే మనిషి మాత్రుడికి. ఒక్క శ్లోకం చెప్పేసి మానిస్తాం. మనకి భర్తృహరిలో ఒక శ్లోకం అన్నది, విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాంబు పర్ణాశనా తేపి స్త్రీ ముఖ పంకజం సులలితం దృష్ట్వైవ మోహంగతాః శాల్యన్నం మధుశర్కరాదధీతం భుంజంతి ఏ మానవాః తేషామింద్రియ నిగ్రహో యది భవేత్ వింధ్యః ప్లవేత్ సాగరేన. విశ్వామిత్రుడు పరాశరుడు మొదలైన మహర్షులున్నారే, ఆకులు తిని నీళ్లు తాగి లేకపోతే వాయుభక్షణ చేసి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసిన మహానుభావులు, వాళ్లే స్త్రీ యొక్క సుందర వదనారవిందం చూసేటప్పటికీ భ్రమకు లోనైపోయినారే,
తేపి స్త్రీ ముఖ పంకజం సులలితం దృష్టవైవ మోహంగత. అట్లాంటి పరిస్థితుల్లో మనం మనకి ఫైన్ రైస్ గాని పనికిరాదు, ఏమండి సోఫాల మీద గాని కూర్చోలేం, ముడ్డి మోచదు. మరి పందిలి మంచాలు పరుపుల మీద గాని పడుకోలేం. మరి టూ మీల్స్ టూ టిఫిన్స్ ఇవన్నీ నడుస్తూ ఉండాలి. శాల్యన్నం మధు శర్కర దధియుతం పెరుగు పాలు నెయ్యి మిగడ మలాయి కోవా గివా లడ్డు జిలేబీ ఇట్లాంటివన్నీ తినేటువంటి మనకి ఇంద్రియ నిగ్రహం కనుక సాధ్యమైతే వింధ్యపర్వతం అమాంతంగా సముద్రం నీదేస్తుంది అన్నాడు. అంటే వింధ్యపర్వతం సముద్రం నీయడం ఏమైనా సాధ్యమేమో గాని సుసాధ్యమేమో గాని మనకి ఈనాడు ఈ ఇంద్రియములను జయించడం అనేటువంటిది అంత సాధ్యం కాదు, చాలా దుస్సాధ్యం అని భావం అనుకోండి. అంతో ఈ సహవాస దోషం కోసమే పూర్వం మా చిన్నప్పుడు అంటుండేవారు, ఈ పశుపక్ష్యాదులు ఉన్నాయే అవి ఆ మీటింగ్ సీజన్లో మైథున క్రియలో ఉన్నప్పుడు చూడకూడదు, చూస్తే పాపం అనేవారు. అంటే అప్పుడు ఆ వయస్సులో మనకేం తెలియదు అనుకుని, ఏమిటి పాపం, అది నేచురల్ ప్రాసెస్, అవి ఇండల్జ్ అవుతున్నాయి కదా, దాన్ని చూస్తే మనకేం పాపము అని అనిపించేది నాకు. తరువాత సైకాలజీ కొంత తెలిసిన మీదట పాపం అంటే మనకి కూడా దాని ఎందు అభిరుచి కలుగుతుంది, కోరిక ఉత్పన్నం అవుతుంది, ఈ కామవాసన అనేటువంటిది ఇదే పాపం, అంతకంటే ఇంకేం లేదు. కనుకనే అట్లాంటి అసోసియేషన్ వల్ల అటాచ్మెంట్, అటాచ్మెంట్ వల్ల డిజైర్ వస్తుంది కనుక ఈ సైకలాజికల్ ప్రాసెస్ అంతా వెనకబెట్టి మన వాళ్ళు అట్లాంటిది చూడకూడదు, అది పాపం. ఒక మాటలో వాళ్ళు చెప్పేవారు పాపం అన్నారు. పాపం అంటే ఏమిటి ఈనాడు మనకి విమర్శన, ఎలా ఉంటుంది పాపం, ఎంత పాపం వస్తుంది, ఓ మాట చూస్తే ఎంత పాపం, నాలుగు మాటలు చూస్తే ఎంత పాపం, ఇట్లాంటి ప్రశ్నలండి మనకి. అంత లాజిక్ ఎక్కువైపోయింది, టూ మచ్ ఇంటలెక్చువాలిజం. కనుక అది దాంట్లో ఉండేటువంటి విషయం ఏమిటో మనం గ్రహించుకున్నట్లయితే దాని యొక్క అసలు స్పిరిట్ అండర్స్టాండ్ అవుతుంది. ఈ అసోసియేషన్ వల్ల అనర్థాలు వస్తాయి కనుక వదిలేయండి అన్నాడు. అడుసు తొక్కడి కాళ్ళు కడుక్కోవడం కంటే తొక్కకుండా ఉండడమే మేలు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సరే, ఇది ఎట్లాగ సాధించాలి అనే విషయాన్ని గురించి ముందుసారి మాట్లాడుకుందాం. సత్సంగం వల్ల ఈ దుస్సాంగత్యాన్ని మనం అవాయిడ్ చేయవలసి ఉంటుంది. సాంగత్యం వల్ల మనిషి యొక్క తత్వం మారుతుంది అని ఇదివరకు మనం చెప్పుకున్నాం. దుష్ట సాంగత్యం అయితే దానివల్ల మనిషి దుష్ట సంస్కారాలు అలవరుచుకుంటాడు, దానివల్ల చెడిపోతాడు. అదే సత్సాంగత్యం అయితే మంచి సంస్కారాలు అలవడతాయి, మనిషి బాగుపడతాడు. అయితే దుష్ట సాంగత్య ప్రభావం శీఘ్రకాలంలో కనిపిస్తుంది, సత్సాంగత్యం యొక్క ప్రభావం చాలా కాలం అయితే గాని కనిపించదు. సిరి అంటుతుంది అంటదు గాని జీవిడి చప్పున అంటుతుంది అంటారు మన వాళ్ళు. దురభ్యాసాలు చప్పున వస్తాయి, శీఘ్రంగా పోవు, వదిలించుకుందామన్నా వదలవు. మంచి అలవాట్లు కావాలంటే చాలా కాలం శ్రమ చేస్తే గాని అలవాట్లు గట్టిపడవు, పోవడం మాత్రం చప్పునైపోతాయి. ఇది వాటి స్వభావంలో ఉంది, హ్యూమన్ సైకాలజీ. దీన్ని గుర్తించి మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు దుష్ట సాంగత్యమును వదలి సత్సాంగత్యమును అలవరుచుకోవాలి. దుష్ట సాంగత్యం వల్ల విషయ చింతన ఎక్కువగా ఉంటుంది, లోకవాసనలు దేహవాసనలు ఇట్లాంటివన్నీ పెరుగుతాయి. అందుమూలాని మనస్సుకి శాంతి సౌఖ్యములు లేకుండా పోతుంది, పరమార్థంలో అభివృద్ధి అసలే ఉండదు. కనుకప్పుడు విషయ చింతన వదిలిపెట్టి కామవాసనలు అలవడకుండా చిత్తశుద్ధి కలిగి ఉండాలి అంటే ముఖ్యమైన ఉపాయం దానికి ఏమిటంటే సత్సాంగత్యం. ఎంతటి వాళ్ళనైనా సరే విషయములు తేలాగేస్తాయి. కారణం ఏమిటంటే దానికి ఎన్నో జన్మల అభ్యాస బలం ఉంది కనుక అదంతా ఇప్పుడు మనం అండూ చేయాలి. భర్తృహరి మహాకవి అంటాడు, విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాంబు పర్ణాశనా తేపి స్త్రీ ముఖభంకజం సులలితం దృష్ట్వైవ మోహంగత. శాల్యన్నం ఘృతశర్కరాదధియుతం భుంజంతి ఏ మానవా తేషామింద్రియ నిగ్రహో యది భవేత్
వింధ్యప్లవేత్ సాగరే. విశ్వామిత్రుడు, పరాశరుడు మొదలైన మహర్షులు ఉన్నారే పూర్వకాలంలో మనకి పురాణాల్లో ప్రసిద్ధికెక్కిన వారు, ఎన్నో వేలాది సంవత్సరములు వాళ్ళు పర్ణభక్షణ, జలభక్షణ, వాయుభక్షణ చేసి ఘోరమైన తపస్సు చేశారు. అట్టి మహనీయులే జితేంద్రియులు అయినప్పటికీ ఒక్కొక్కప్పుడు కొంచెం దిగజారారు. విశ్వామిత్రుడు చూడండి, మేనకని చూడగానే భ్రమలో పడి ఆమెతోటి 10 సంవత్సరములు సంసారం చేసి శకుంతలని కన్నాడు. పరాశర మహర్షి తీర్థయాత్రకు వెళుతూ యమునాని దాటుతూ పడవలో పడవ దాటించే సత్యవతిని చూచి ఆమెను మోహించి కామోద్రేకానికి లోబడినాడు. అట్లాంటి మహనీయులే సౌందర్యమైనటువంటి స్త్రీముఖము చూచేటప్పటికీ భ్రమకి లోనైతే ఏమిటి? వేలాది సంవత్సరములు నిరాహార దీక్షతోటి వాయుభక్షణ మాత్రమే చేసి తపస్సు చేసిన వాళ్ళు మన మాట చెప్పేటన్నాడు. మనం ఏమిటి అవండి, బట్టర్ మెల్టెడ్ ఘీ కావాలి, ఈ యథాది బజార్లో నెయ్యి అది మనకి పనికిరాదు, పెరుగు ఉండాలి రోజు 2 పూట్లా కూడాను, కనీసం 1 పూటైనా ఉండాలి పెరుగు. మరి ఇట్లాంటిది శాల్యన్నం ఘృత శర్కర దధియుతం మరి తింటాం, ఇట్లాంటి భోజనాలు చేస్తాం, 2 మీల్స్ 2 టిఫిన్స్ మధ్య మధ్య పానీయాలు ఇవి తప్పవు. మరి మనం పడుకోవడానికి మెత్తని పరుపులు మంచాలు కావాలి. మనకే కనుక ఇంద్రియ నిగ్రహం సాధ్యమైతే వింధ్యపర్వతం అమాంతంగా సముద్రాన్ని ఈదేసింది అన్నాడు. అంటే అదేనా ఒకప్పుడు సులభ సాధ్యం అవుతుందేమో గాని, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవులకు ఇంద్రియ నిగ్రహం అనేది సాధ్యం కానే కాదని చెప్పాలి. మరి ఇంద్రియ నిగ్రహం సాధ్యం కాకపోతే బుద్ధి స్థిరం ఎట్లా అవుతుంది? మనకి ఏం చేయాలి మరి దీనికి? ఇంద్రియ నిగ్రహం సాధించాలి మనం, బుద్ధి స్థిరం చేసుకోవాలి అంటే విషయ చింతన చెయ్యకూడదు, దానితోటి సంబంధం వీలైనంత తగ్గించుకోవాలి. మరి ఏకాంతం ముందు స్త్రీలతోటి మాట్లాడకూడదన్నారు ఆఖరికి, తల్లి కాదు చెల్లెలైనా సరే ఎవరైనా సరే. ఏదంటే మనస్సు యొక్క వ్యవస్థ అట్లాంటిది, ఏ క్షణానికి ఏ విధంగా లాగేస్తుందో మనం చెప్పలేము. ఎన్నో కట్టుదిట్టాలు చేశారు పెద్దలు అనుకోండి. మరి దీనికి అంతకీ ముఖ్యమైన సాధన ఈనాడు ఏమిటి అంటే, మన ఇంద్రియ నిగ్రహం మనం తంటాలు పడ్డం కంటే కూడా సహజంగా మనకి అది లభించడానికి ఒక ప్రబల సాధన సత్సాంగత్యం అన్నారు. సత్సాంగత్యం అంటే మహాత్ములతోటి సహవాసం అని, సాధువులు సత్పురుషులు సజ్జనులు అంటారు అట్లాంటి వాళ్ళతోటి సాంగత్యం సహవాసం. ఈ సత్సాంగత్యం యొక్క మహిమను గురించి చెబుతూ భర్తృహరి అంటాడు, సత్సంగతి కథయకిం నకరోతి పుంసా అన్నాడు. సత్సాంగత్యం మనుష్యులకి ఏం చేయలేదయ్యా అని ప్రశ్నారూపకంగా సమాధానం దాంట్లోనే ఉంది అనుకోండి. ఏం చేయలేదయ్యా అంటే అన్నీ చేస్తుంది అన్నమాట. అన్నీ అంటే ఏం చేస్తుంది? జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం, మానోన్నతి దిశతి పాపమపాకరోతి, చేతఃప్రసాదయతి దిక్షుతనోతి కీర్తిం, సత్సంగతి కథయకిం నకరోతి పుంసాం. మొట్టమొదటి సత్సాంగత్యం చేసేది ఏమిటంటే జాడ్యం ధియో హరతి, బుద్ధికుండే జాడ్యం మందగొడితనం ఉండే ఇనర్షియా జడత్వం దాన్ని తీసిపారేస్తుంటది. మొట్టమొదటి కావాల్సింది అది. అది షార్ప్ ఇంటలెక్ట్ ఉన్నట్లయితే కుశాగ్రబుద్ధి అంటాం మనం, దానితోటి ఈ వస్తుతత్వాన్ని చక్కగా గ్రహించడానికి వీలవుతుందండి. బుద్ధి మాంద్యం ఉంటే లాభం లేదు. కనుకనే గాయత్రి మంత్రంలో ప్రార్థన కూడా మనకి సద్బుద్ధిని ప్రసాదించుగాక భగవంతుడి యొక్క దివ్యమైన తేజస్సు చేత ఆ బుద్ధి యొక్క ప్యూరిటీ దాని పారిశుద్ధ్యత అతి ముఖ్యమైన విషయం. చిత్తశుద్ధి చిత్తశుద్ధి రోళ్ల రోకళ్ళ పాడతారు మన వాళ్ళు. మొట్టమొదటి అది సమకూరుస్తుందన్నాడు సత్సాంగత్యం. సించతి వాచి సత్యం, రెండోది ఏమిటి?
అబద్ధాలాడడం మానేసి నిజం పలికేలా చేస్తుందిట. తర్వాత మానోన్నతిని దిశతి. మానోన్నతి అంటే నాంతటి వాడలేని దురహంకారం దుర్భిమానం కాదు, ఉన్నతాశయాలు లక్ష్యాలు కలిగేలాగా మనుష్య జన్మ యొక్క ఉత్కృష్టతను గుర్తించి దాన్ని సదుపయోగం చేసుకోవాలి, ఈ జన్మ వృధా పోనివ్వకూడదు అనే పద్ధతిలో ఉత్తమమైన ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకునేలా చేస్తుంది. పాపమపాకరోతి, పాపాన్ని దూరీకృతం చేస్తుంది. పాపం అంటే ఏమిటి? స్వార్థపరత్వమే పాపం, విషయ లాలసత్వమే పాపం. మనకి ఇదివరకు ఒక రకమైనటువంటి నిర్వచనం వచ్చిందనుకోండి పాపశబ్దానికి, డెఫినేషన్ ఏమిటి? చేయవలసిన పనులు మానడం, చేయకూడని పనులు చేయడం, విధ్యుక్త కర్మలు మానడం, నిషిద్ధ కర్మలు చేయడం, సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్, ఇవి రెండు చూసుకున్నాం. ఇంకా తర్వాత కొంచెం మూడో అధ్యాయంలో మరొక జనరల్ డెఫినేషన్ వస్తుంది అనుకోండి, దాన్ని ఇప్పుడు కాస్త ముందుగానే యాంటిసిపేట్ చేసి చెప్తున్నా. పాపం అంటే ఇంద్రియ సుఖాపేక్ష లేక కామవాసనలే పాపం, స్వార్థ దానివల్ల వచ్చే స్వార్థపరత్వమే పాపం. దీన్ని తగ్గిస్తుంది. పాపమపాకరోతి చేతః ప్రసాదయతి, మనస్సు నిర్మలంగా ఉండేలా చేస్తుందండి. పాపం అంటే కామవాసనలు ఎప్పుడైతే తగ్గినాయో మైండ్కి డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ తగ్గిపోతాయన్నమాట, కనుక అది నిర్మలం అవుతుంది. నిర్మలమైన మనస్సు నిశ్చలం అవుతుంది. నిన్న చేతః ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం, కీర్తి ప్రతిష్టలు నాలుగు దిక్కులా వ్యాపించేలాగా కీర్తిమంతునిగా చేస్తుంది వ్యక్తిని. ఇంకా వేయేలా ఇదేది అని చెప్పడం ఎందుకయ్యా? ఇది చేస్తుంది అది చేయదు అని చెప్పలే, అన్నీ చేస్తుంది. ఏం కావాలో మనిషి బాగుపడడానికి ఏమేమి కావాలో అట్లాంటి సుగుణములన్నింటినీ అలవరుస్తుంది సత్సాంగత్యం అంటే అన్నారు ఆయన. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అని భజగోవింద శ్లోకాల్లో ఒకటి, అంటే శంకరుల వారి శిష్యులు చెప్పిన శ్లోకాల్లో ఒకటి అనుకోండి. మూడు లోకాల్లో కూడా సత్సాంగత్యం అనేది ఉన్నదే. ఇదొక సంసార సముద్రమును దాటించడానికి ఒక నావలా పనిచేస్తుందిట. ఈదుకు వెళ్ళడం చాలా కష్టం కాదండి, సముద్రాన్ని ఎవరు ఈదగలుగుతారు? అసాధ్యమైన పని. అది ఈదలేం నా ఉన్నట్లయితే సుఖంగా నావలో కూర్చుంటాం, పడవాడు దాటించేస్తాడు, మనకేం ఆయాసం లేదు. అట్లాగే సత్సాంగత్యం అనే నావ కనుక దొరికినట్లయితే మనం అవలీలగా సునాయాసంగా ఈ సంసార సముద్రాన్ని దాటి అవతల గట్టుకు చేరుకోవచ్చుంటాం. మూడు లోకాల్లో ఇంతకంటే పవర్ఫుల్ మార్గం సాధన మరొకటి లేదన్నాడు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవరణవ తరణే నౌక. ఈయన వశిష్ఠులు వారు చెప్తాడు రామచంద్రమూర్తికి, రామా మోక్షపురానికి నలుగురు ద్వారపాలకులు ఉన్నారు, ఆ నలుగురిని కనుక నువ్వు నీ స్నేహితుల కింద చేసుకోగలిగావు అంటే నీకు సులభంగా పురప్రవేశం దొరుకుతుంది. లేకపోతే నలుగురు కాకపోతే ముగ్గురు, ముగ్గురు లేకపోతే ఇద్దరు, కనీసం ఒక్కరితోటైనా నువ్వు స్నేహం చేసుకుంటే చాలన్నాడు. ఒక్కడ నీకు ఫర్గా ఉన్నా అడ్మిషన్ దొరికిపోతుంది బెంగలేదు. ఎవరా నాలుగురు అంటే, ఒకటి సంతోషం, రెండవది వైరాగ్యం, మూడవది విచారణ, నాలుగవది సత్సాంగత్యం. సంతోషం అనేది మనకు ఉన్నదాంతో సంతృప్తి ఉంటే సంతోషంగా ఉంటాం. ఆ కంటెంట్మెంట్ అనేటువంటి ఆ సుగుణం కనుక ఉన్నట్లయితే ఎప్పుడు మనస్సు సంతుష్టి కలిగిన మనస్సు సంతోషం, సంతృప్తి కలిగిన మనస్సు సంతోషంగానే ఉంటుంది. రెండవది ఏమిటి అంటే వైరాగ్యం. వైరాగ్యమును ఆశ్రయించుకుని ఏ దేనియందు ఏ విధమైన ఆసక్తి అపేక్ష లేకుండా ఉంటే మోక్షం సిద్ధిస్తుంది. చేత వైరాగ్యం అనేది రెండవ ద్వారపాలకుడు అన్నాడు. మూడవది విచారణ. విచారణ అంటే ఆత్మ విచారణ, ఆత్మానాత్మ వస్తు వివేకం కలిగి
అనాత్మ వస్తువుల ఎందు వైరాగ్యం, తర్వాత ఆత్మ వస్తువు ఎందు ఆసక్తి సహజంగా వస్తుంది. కనుక ఆ విచారణ తత్వ విచారణ అంటాం, నిజం ఏమిటి అని విమర్శన చేయడం, అదొకటి. ఇంకా నాలుగవది సత్సాంగత్యం, మహాత్ముల యొక్క సహవాసం. వీటిలన్నింటిలో కూడా ఇది లాస్ట్ది, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్. రమణ మహర్షి అంటూ ఉండేవాడు, మనకి గాలి లేని చోట అంటే కరెంటు లేకపోతే బ్రీజ్ విసినకర్ర అవసరం, విసురుకుంటాం వేసవి కాలంలో. చక్కగా మలయమారుతం వీస్తుంటే ఇంక ఈ విసినకర్రలు ఎందుకండి, దాని ప్రయోజనం ఏమన్నది? అట్లాగే మీ అంతట మీరు ఏదైనా సాధనలు చేసుకోవాలి అంటే మీ ఇళ్లలో కూర్చుని కానీ, మరి మామూలు వ్యవహారం ప్రపంచంలో ఉండి కానీ మీకు సాధన అవసరమే, తీవ్రమైన సాధన చేయాలి మోక్షప్రాప్తికి. మీకు మహాత్ముల యొక్క సహవాసం కనుక దొరికినట్లయితే, ఆత్మనిష్ఠులై బ్రహ్మజ్ఞానులైనటువంటి మహాత్ముల సహవాసం, వారి సన్నిధిలో కూర్చుంటే చాలు ఇంకేమి సాధన లక్కర్లేదన్నారు. వారి సమీపంలో ఉండడం అదే పెద్ద సాధన, అది అందరికీ అలవడేది కాదు. ఎంతో జన్మాంతర సుకృతం ఉంటే తప్ప మహాత్ముల యొక్క సన్నిధిలో ఉండడం, వారి సేవ చేయడం, వారి యొక్క ఉపదేశాలు మొదలైనవన్నీ కూడా వింటూ ఉండడం, ఇది సాధ్యం అవుతుందా? ఇది అందరికీ లభ్యమయ్యేది కాదు. కనుకనే అది చాలా ఉత్తమోత్తమైన సాధనం కలియుగంలో. ముఖ్యంగా అది గనక దొరికితే ఇంక వాడు గట్టెక్కిపోయినట్టే. ఆఖరి జన్మలో గాని ఎవరికైనా సరే మహాత్ముల యొక్క సేవాభాగ్యం దొరకదు. అది దొరికిందంటే వాడు ఈ జన్మలో కాకపోతే కనీసం ఒకటి రెండు జన్మల్లో అయినా ముక్తుడైపోతాడన్నమాట. దుర్లభం త్రయమేవైతత్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని శంకరాచార్యులు వారు చెప్తారు. మూడు విషయాలు చాలా దుర్లభం అన్నారు. ఈశ్వరానుగ్రహం ఉంటే గాని లభించవన్నారు. ఇది ఒక నిదర్శనం. ఈశ్వరానుగ్రహం ఉందన్నమాట పూర్వజన్మ సంస్కారములు పుణ్యకర్మ విశేషం వల్ల. తరువాత ఇవి వచ్చిందంటే ఇది కూడా ఈశ్వరానుగ్రహ ప్రాప్తికి సాధనలు అవుతాయి. ఒక్కటి మొదటి మనుష్యత్వం. నరజన్మమే దుర్లభం, అది మొట్టమొదటిలోనే మనం ఆ విషయాన్ని గురించి కొంత చెప్పుకున్నాం. రెండవది మోక్షాపేక్ష ఉండడం అనేది ఇంకా కష్టసాధ్యం, హయ్యర్ స్టేట్ అన్నమాట ఇది, ఎవల్యూషన్లో క్రమపరిణామంలో. ఇంచేతంటే ఐహికంగా ఇది సంపాదిద్దాం అది సంపాదిద్దాం, ఏదో ఇన్ని వేలు సంపాదిద్దాం, మోటార్ కార్లు కొనుక్కుందాం, మెడలు మిద్దులు కడదాం అని ఇట్లా ఉంటుంది. కానీ సాధారణంగాను జనసామాన్యానికి చిత్తవృత్తి, లౌకికమైనటువంటి వ్యవహారికమైనటువంటి ఉన్నతాశయాలు అంబిషన్ ఉంటాయి. దాంతో కొన్ని జన్మలు ఒకటి వందల కొలిది జన్మలు వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. సంపాదన సంగ్రహం సుఖ దుఃఖాల్లో దొరికి పొరులుతూ ఉండడం, జన్మ మరణ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. ఇట్లా కొన్ని వందలో వేలో జన్మలు అవగాహన ఎప్పటికోప్పటికి వైరాగ్యం ఉత్పన్నం అయితే చాలరానైనా ఇంకా కొద్ది ఈ పాడు సంసారం వద్దు, ఈ జన్మ మరణ ప్రవాహం వద్దు, మనం శాశ్వతమైన ముక్తిని సాధించాలి అనే సంకల్పం ఎవరికో ఏ కొద్ది మందికో వస్తుంది, కోట్లల్లో ఒకరికి. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే, వేలల్లో ఒకరికి పరమాత్మ లాభాన్ని పొందాలి అనేటువంటి సంకల్పం కలుగుతుంది. సాధన చేయడం మొదలు పెడితే ఆ చేసేవాళ్లలో కూడా చివరిదాకా నిలబడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత, సిద్ధి కోసమని వారు చేసే సాధన ముగియడం కోసమని, నిర్విఘ్న పరిసమాప్తి కోసమని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా అనేక దశల్లో అనేక మంది జారిపోతారండి అంతరాయాలు వచ్చి. అట్లా కాకుండా చివరిదాకా కార్యసిద్ధి అయ్యి వరకు నిలతొక్కుండే వాళ్ళు వేలల్లో ఎవరో ఒకరు. అంత దీంట్లో ఎన్నో మెనీ స్లిప్ బిట్వీన్ ది కప్ అండ్ ది లిప్ అంటారే, అట్లా ఉంటాయి ప్రమాదాలు చాలా వస్తుంటాయి.